దేశ ప్రధాన సైన్య దళాధిపతి గారు వస్తున్నారు. బోబరాక్ బోబరాక్ ప్రశాంతం. ప్రసిద్ధమైన ఈజిప్టు దేశపు ఆవరిస్ నగరపు వాణిజ్య సంతకు విచ్చేస్తున్న ప్రజా దైవం మహావీరుడు ఫార్వోన్ దేశపు ప్రధాన సైన్యాధిపతి గౌరవనీయులటువంటి పోతిపార్ గారికి సుస్వాగతం. నా దగ్గర శ్రేష్టమైన బానిసలు ఉన్నారు. వీళ్ళు మంచి సమర్థులు. వీళ్ళలో మీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి మీకు? ఎవరిని ఎన్నుకోబోతున్నారు? వీడు కావాలా? వద్దు వద్దా. వీడు కావాలా? చూడండి, మీరు అతను చూడండి. ఎవరు వీడా? ఇతను చూశారా అయ్యా, వెతికి తీసిన ముత్యం. బానిసలలో శ్రేష్టమైన వాడు. ఇతని కండాలను చూడండి, ఈ వీపుడు చూడండి, ఇతని భుజబలాలను చూడండి. పరిపూర్ణమైన మనిషి. పళ్ళు అందమైనవి. దృఢంగానే కనిపిస్తున్నాడు, కానీ జీవితంలో కఠినంగా శ్రమించేవాళ్ళ కనిపించడం లేదే. కానీ ఇతను శిక్షణిస్తే చాకులా ఉపయోగపడతాడు. నాయక, ఇతను మంచివాడు, అనుకోగలవాడు, శాంత స్వభావుడు. ఏది చెప్పినా సంకోచించి కూడా చేస్తాడు. అదేవిధంగా అతను బానిస అన్న విషయం తెలుసుకున్న మనిషి. జపం చేయడానికి మాత్రమే నోరు తెరిచే మనిషి. ఇదంతా నిజమేనా యువకుడా? నోరు తెచ్చి చెప్పరా. ఎవరికోసం నువ్వు జపం చేస్తున్నావు? నీ దేవుడెవరు? ఒకే ఒక దేవుడు నా దేవుడు. ఒకే ఒక దేవుడా? చాలా పేదవాడై ఉంటాడేమో. చెప్పు యువకుడా. నాకు కావాల్సినవన్నీ నా దేవుడే నెరవేరుస్తాడు. అలాగా ఆయన నీ ముఖం చూడకుండా వదిలేశాడా? నాయక, వీడు మూఢనమ్మకంతో మునిగిపోయిన యూదులకు చెందినవాడు. అలా అంటే యూదుడు? యూదుడా? అవును, వీళ్ళ సహజ లక్షణం ఎప్పుడూ జపిస్తూ ఉండడమే. నాయక, కఠినంగా శ్రమిస్తారా? అవును. ఇంతవరకు నాకు తెలీదు, నీ మనసులో ఏమనిపిస్తోంది? ఇతనిలో ఉన్న దైవచింతన పోగొట్టడం నాకు వెనతో పెట్టిన విద్య. నీ గురించి నాకు తెలీదా? నేను చేయవలసింది చేశానంటే ఇతను తిరిగిన ప్రతి వైపు దేవుడు కనిపిస్తాడు. ఇతను యువకుడు, ఇంకో 10 సంవత్సరాలు ఒంటెలా శ్రమిస్తూ ఉంటాడు. నాయక, మూర్ఖులారా, మీకు అదృష్టం వచ్చే సమయంరా ఇది. వ్యాపారాన్ని దెబ్బకొట్టకండి మూర్ఖులారా. తప్పకండి, తప్పకండి. ఓ నాయక, రండి రండి రండి, దగ్గరికి వచ్చి చూడండి. వీణ్ణి చూడండి నాయక, రండి. ఇతను నచ్చాడు, మంచి వెల కట్టి ఇతన్ని తీసుకువెళ్దామని తీర్మానించుకున్నాను. వీరికి నువ్వు బాగా నచ్చావట, విన్నావుగా? నిన్ను కొనుక్కొని తీసుకెళ్తారట. Bye.
మీరు ఉండవలసిన చోటు ఇదే. ప్రతిదినము స్నానం చేయటం చాలా ముఖ్యం. బాలిసంద్రు శుచి శుభ్రంగా ఉండాలి. ప్రశాంతత చాలా అవసరం. యజమాని నిద్రపోతున్నారు, 16 గంటలు నిద్రపోతారు. గుర్తించుకోండి, పనిచేసే ముందు మనం అమరాన్ దేవతను పూజించి తీరాలి. అమరాన్ దేవుళ్ళకే దేవుడు. అమరాన్ని మొక్కడాన్ని బట్టి మీ జీవితాలు అమృతాయి. అన్నిటికీ మూలమైన అమరాన్ దేవుడా నిన్ను ఆరాధిస్తున్నాను. అమరాన్ దేవుడా నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వు భక్తి గలవాడివా అనుకుంటున్నాను. మా దేవుడి కంటే నువ్వు గొప్పవాడివా? లేదండి, నేను గొప్పవాణి కాను. మరైతే ఏంటి? నేను మా పూర్వీకుల దేవుని మాత్రమే పూజించేవాణ్ణి. అలాగా ఈ ఎగిప్తులో మీ దేవునికి స్థానం లేదు. ఆమోన్ దేవుని ఆశీస్సులు నీకు కావాలా? నేను చెప్పినట్టు వినాలి, అదే నాకు కావాలి. మా దైవాన్ని ఎలా గౌరవించాలో నీకు నేర్పిస్తాను, సరేనా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నీళ్ళతో నింపు, చెప్పించేయి తొందరగా. పరిగెత్తు. తమ్ముడు, నీ దేవుడు శక్తివంతుడు అన్నట్టు నాకు తెలియటం లేదే. ఇప్పటికైనా మా ఆమోన్ దేవుణ్ణి మొక్కటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేవా? నీళ్ళన్నీ చిందిపోయాయి, పాత్ర నిండా నింపు వెంటనే. నన్నే ఎదిరించడానికి సిద్ధమయ్యావా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? నేను ఇలాగే అనుకున్నాను. ముందు వీటన్నిటిని పడుకోబెట్టించాల్సింది. ఏయ్ మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? కట్టడప్పని ఈ గోడ కదరా మూర్ఖుడా, ఆ గోడకు చెయ్యి. గురించి మాట్లాడు. ఆ బానిస సరిగానే చేస్తున్నాడు. అది కట్టవలసినది ఇక్కడే. అది చవిటి మట్టి భూమి. ఒకే మాసంలో పూర్తి చేసిన కట్టడం. ఇందా ఇది తీసుకో. ఈ చిత్రపటంలో ఏదైతే నేను ఇచ్చానో అందులో ఏమాత్రం తేడా రాకుండా చూసుకో. వర్ణపటాన్ని వివరించడం కూడా తెలియని మూర్ఖుణ్ణి నేను. నేను వివరించగలను. బానిసము నీకు చిత్రపటం గురించి తెలుసా? దీనికి సంబంధించినంత వరకు మేము ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం.
బానిసను ఎక్కడి నుంచి తెచ్చారు? ఏషబ్ అనబడే పేరు ఒక యూదుడు అమ్మగారు. చిత్రపటాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లే ఉన్నాడే. అవును యజమానమ్మా. ఇతనికి ఇంకేమైనా తెలుసా? చెప్పుకునే అంతగా ఇతల్లో ఏవి లేవు యజమానమ్మా. ఇతను కూడా మిగిలిన బానిసలాంటి తేడాగానే కనిపిస్తున్నాడు. ఇతను మంచి నిర్వాహకుడుగా తెలుస్తున్నాడు. ఇతన్ని మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని మా భార్య ఎక్కువగా ప్రశంసిస్తోంది కళాకారుడా. నిజంగా ఈ ప్రవేశ ద్వారం చాలా అద్భుతంగా అమర్చబడి ఉంది. చక్కటి అందం. ధన్యుడనమ్మా, పని పూర్తయింది. చాతుర్యంతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మీకు నేను బహుమానం ఇచ్చి తీరాలి. ఏం కావాలి? మీరు ఖచ్చితంగా నాకు బహుమతి ఇవ్వాలనుకుంటే ఆ బానిసక ఇవ్వండి. నేను చెప్పిన పని చెప్పినట్టు చేసింది అతడక్కడే. మీరు మాకు మాటిచ్చిన సంగతి మర్చిపోకండి. నిజమే? అవును, సరైన మనిషినే అడుగుతున్నాడు. ఒక సమర్థుణ్ణి మనం తక్కువ అంచనా వేసితిమి. మంచి నడవడికతంలో ఉంది. అన్నీ తెలిసిన వాణ్ణి చిల్లర పనులకు ఉపయోగించుకున్నాం. ఎక్కడ ఆ యూదా బానిస? యూదుడా, ఇలా రా. నిన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి నా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయట. మన ఇరువురిని ఆశీర్వదిస్తున్న దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానయ్యా. ఎలాగా? మీకు గుర్తుండే ఉంటుంది యజమాని, ఇతను ఎప్పుడూ తన దేవుని గురించే చెప్తూ ఉంటాడు. నేను నువ్వై ఉంటే నీలాగే మసలుకునేవాణ్ణి. కానీ ఇది మీ దేశం కాదు, ఎగిప్తు దేశం. మా దేవుడు రాదేవుని కుమారుడు, పారవోనే. దీన్ని నువ్వు అమర్యాదగా భావిస్తున్నావా? లేదయ్యా, మనసులో పట్టుదల, శ్రమించడంలో నిజాయితీ, వీటితో పనిచేస్తున్నాను. కానీ నా దేవుని విడిచి నేను ఎన్నడూ ఉండలేను. ఒక బానిస తన లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ప్రియా, దీన్ని బట్టి నీకేం తెలుస్తోంది? ఎంతో మంది మూర్ఖుల్ని బానిసలుగా మన దగ్గర ఉంచుకున్నాం. ఒక నిజాయితీ కలిగిన, పర్ణపటాన్ని చదవడం, లెక్కలది చూడగల అర్హత సామర్థ్యం కలిగిన బానిసల్లో ఉండడం వల్ల మనకు అంతస్తు పెరుగుతుంది. ఇలా చూడు, పారోన్ దేశపు ప్రధాన దళపతికి తన ఇంటిలో ఇచ్చే మర్యాదని. బానిసలు మతవాదం చేస్తున్నారు, భార్య కుటుంబ నిర్వాహం గురించి పాఠం తీసుకున్నారు. ఒక మంచి భార్య మంచిదో చెడుదో చెప్పడం తప్పేమీ కాదుగా. అలాగైతే ఈ బానిస మంచివాడు అంటున్నావా? అతను తాగితే అంతా మంచి జరుగుతుంది అందరూ అంటున్నారు. నిజమేనా? నిజమే యజమాని. నీ పేరేమిటి? నా పేరు యోసెఫ్ అయ్యా. యాకోబు కుమారుడు యోసెఫ్ని. యాకోబు కుమారుడు యోసెఫ్, నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లి నా కుటుంబ నిర్వాహాన్ని నీకు అప్పగిస్తే సక్రమంగా చేయగలవా? ఈ పనిని మార్పించి వేరే పనిలో పెట్టినా నేను ఖచ్చితంగా చేయగలను. ఇప్పుడే ఇక్కడి నుంచి విడిపించబడుతున్నావు. చూస్తాం కదా నువ్వు తాకేవి, నీ దేవుడు తాకేవి ఎలా బంగారం అవుతాయో. అది నీ దేవుని సహాయంతో. వేరే బహుమానం అడుగు. గత సంవత్సరం కోయబడిన ధాన్యం, ధాన్యాగారం అంతా నిండిపోయింది. ఇంకా కోయవలసినవే కాక మళ్లీ పొలాల్లోంచి మొలిచిన ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఎలా సాధించాలనుకున్నావు యూసెఫ్? ఎడ్నా, ఈ అద్భుతాన్ని తీర్మానించాల్సింది నేను కాదు. నిజమే, కానీ పోతీఫరాలనుకోవటం లేదు. అందుకే నీకు ఇంత విలువైన వస్తువులు ఇచ్చుంటారు. దుస్తుల్లో ఏముంది, నేను కూడా ఓ బానిసను. యజమాని. యోసేబ్. నన్ను అర్థం చేసుకుని ఉంటారనుకుంటున్నాను. ఓ, నిన్ను బాగానే తెలుసుకున్నాను. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. దాంతేముంది,
మరో అవకాశాన్ని నీకు ఇవ్వాలని వచ్చాను. వెళ్ళదు. కడతను నా భార్య పనిగతే నాతో చెప్పిందంతా నిజమేనా? ఆమె చెప్పింది అబద్ధమని నేను మీకు చెప్తే గాని తెలీదా? ఆమె చెప్పిందంతా నేను విన్నాను. మహారాజు దగ్గర నుంచి త్వరగా రమ్మని పిలుపు. ప్రధాన దళపతి కాదనగలడా చెప్పు. అయినప్పటికీ నేనే వచ్చేశానుగా. జరిగిన దానికి తగిన నడవడిక తీసుకుందాం. నేను ఒంటరిగా ఉన్నాను. అతను వచ్చాడు, నా గదిలోకి వచ్చాడు. ఏ కారణంతో వచ్చాడు? అదే నేను అడిగాను. కానీ నన్ను అదోలో చూశాడు, నవ్వుతూ అన్నాడు. అతన్ని కారణం అడగకూడదట. తర్వాత మాటలతో చెప్పలేనివి ఏవేవో అన్నాడు. చెప్పడానికి సిగ్గుగా ఉంది. నా భుజాల మీద చేతులు వేశాడు. నన్ను బలవంతంగా కౌగిలించుకోబోయాడు. నేను కేకలేశాను. గోళతో నువ్వు అతన్ని గాయపరిచావా? అవును, నా గోళతో అతన్ని రక్కేసి గాయపరిచాను. బలవంతంగా పట్టుకుని తోసేశాను. అలాగా అతనికి తగిన శిక్ష విధించండి. ఊరికే వదలకూడదు, చంపేయండి, నెరవేర్చండి. అతని మరణాన్ని నేను కళ్ళోర చూసి తీరాలి. వెళ్ళు, నేను ఈ బానిసతో ఏకాంతంగా మాట్లాడాలి. మీరందరూ వచ్చేయండి. నువ్వు నమ్మకస్తుడవని నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా నమ్మొచ్చు యజమాని. ఎవరితో మాట్లాడినా విధేయతాభావంతో మాట్లాడాలి నువ్వు. అలాగే చేస్తాను యజమాని. జరిగిందేదో చెప్పు. దేని గురించి? ఆమె నీ మీద కఠిన నింద వేసింది యోసేపు. అందుకు శిక్షగా ఆమె నీ తలను నరికించమని చెబుతోంది. నేరం నిరూపించగలిగితే నేరస్తుని హత్య చేయమని చెప్పడంలో న్యాయం. నువ్వు తప్పు చేయలేదా? అవును యజమాని. ప్రాణభిక్ష పెట్టమని ఒక బానిస అడిగితే ఎవరు నమ్ముతారు? ఇంతకంటే మంచి సమాధానం నీ నుంచి ఎదురు చూస్తున్నాను. ఒక ప్రియమైన కుమారునిగా నిన్ను చూసుకున్నాను. నా బాధ్యతలన్నీ నీకే అప్పగించాను. నేను లేని సమయాన్ని పూర్తిగా అధికారంతో ఉండమని నీకు అధికారం ఇచ్చాను. కానీ నా శ్రమకు తగ్గ ఫలితాన్ని మీకిచ్చాను. అందుకే నువ్వు చావకూడదని నా మనసు చెబుతోంది. నీలాంటి వాడు దొరకడం చాలా అరుదు. నిన్ను కాపాడడానికి ఎలా వాదించబోతున్నావు? నన్ను ఒక పౌరుడిగా మాట్లాడడానికి అనుమతినిస్తే నేను నిజమేంటో చెప్పగలను. సరే, అలాగే కానివ్వు. కానీ నీకు ఇలాంటి ఓ అధికారాన్ని ఇస్తున్నానన్నది ఏ సందర్భంలోనూ తెలియకూడదు. నేను నమ్మకస్తున్నానని మీకు బాగా తెలుసు. ఎన్నో రకాలుగా నాకు మంచి చేసిన మీకు ఎన్నటికీ నేను ద్రోహం చేయలేను. అయితే నా భార్య మీదే నింద మోపబోతున్నావా? ఖచ్చితంగా అదే. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నటికీ నేను మీకు ద్రోహం చేయను. నా భార్య చెప్పిందంత అబద్ధం అంటావా? దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ జరిగిన దానికి నేను బాధ్యుని కాను. అలాంటిది నేను ఎప్పుడు చేయను యజమాని. నువ్వు చేయలేదు. జరిగినవన్నీ నీ గుణానికి జత చేస్తున్నారు. దైవానికి తెలుసు ఎందుకు ఇలాంటి ఓ శోధన అని. అందరితోనూ మంచిగానే కదా నడుచుకుంటున్నావు. నిన్ను నమ్మడానికి ఏదైనా ఒకటి చెప్పు. వేడెక్కిన రక్తం విపరీతాన్ని గురించి ఆలోచించకుండా చేస్తుంది. తీలంతో చెలగాటలాడుకున్న వారి గత ఏంటో నాకు బాగా తెలుసు. నేను అసహ్యించుకునే పాపం అది. అంతేకాదు, అది దేవుని దృష్టిలో మహాఘోరం కూడా. మాట్లాడు, ఇంకా మాట్లాడు యోసేఫ్. నాకు ఏవైనా ఆధారాలు ఇవ్వు. నీలాంటి వారు ఇంతటితో ఆపడం అందం కాదు. నా గతకాలం గుర్తుకొస్తుంది యజమాని.
గుర్తు చేసుకుంటున్నాను బానిస కాకముందు నా తీయని జీవితాన్ని వేదనల తీరాలకు చేరిన ఆ రోజులని నీకు నమ్మకం ఉంటే నీ గత చరిత్ర నాతో చెప్పుకోవచ్చు అప్పుడు నేను చిన్నపిల్లాన్ని ఆనందంతో తేలిపోతూ ఉన్నాను ఎంతో దూరం కఠినమైన ప్రయాణం మాకు అండగా ఉన్నది పరమపిత మా దేవుడు కొండలు పర్వతాలు దాటి పచ్చని ప్రదేశాలకు తీసుకువచ్చేది కూడా ఆయనే దేశేవు మిగిలిన వాళ్లతో వెళ్లి చేరు ఇక్కడే మా తండ్రి యాకోబు మమ్మల్ని గుడారం వేయమని చెప్పారు మేము 10 మంది సహోదరులం రూపన్ సియో లేవి యూదా కాన్ నప్తలి కాతు ఆసేరి ఇసకార్ జెబులోన్ పక్కనే తండ్రి గారి భార్యలు కూడా ఉన్నారు మా తండ్రి ద్వారా ప్రథమ కుమారిని కన్నా లేయా మా తండ్రి గారు ఎంతో ఎక్కువగా ప్రేమించే మా తల్లి రాహెల్ ఆయన పనివారులు కొందరు శిల్ప మరియు తిలక నా సహోదరి దీనా ఆనందంతో పొంగి ఉరకలు వేసే సమయం అది ఎందుకంటే యజమాని సొంత దేశానికి వస్తున్నారని నిజంగానే దేవుడు మనల్ని పక్క నుండి నడిపిస్తున్నాడు బెత్తేలులో ఆయన నాకిచ్చిన వాక్కును నెరవేర్చుకున్నారు మనల్ని మళ్లీ మూదాదేరి దేశానికే భద్రంగా చేర్చారు నా దేవుడే నా ప్రభు ఆయన ఇజ్రాయేలీల దేవుడు ఏల్ ఏలోకే ఇజ్రాయేల్ ఏల్ ఏలోకే ఇజ్రాయేల్ నా పేరు ఆమోర్ నేను చెక్కం మీ రాజుని ఆ మిదిరికు తర్వాత కనిపించేది చెక్కం ఇతని పేర నా అంతరంగికుడు ఇతను నా కొడుకు ఇతని పేరు చెక్కం సందేహ పడకుండా దేశ బరువు బాధ్యతలు ఇప్పుడే తీర్మానించండి నా పేరు యాకోబు ఇజ్రాయేల్ అని పిలుస్తారు వీళ్ళంతా మా కూటం మా దేవుడు మాకు మాటిచ్చిన దేశాన్ని వెతుక్కుంటూ అందులో ప్రశాంతంగా ఉండాలని వచ్చాం అలాగా ఆ దైవం ఎవరు మేము ఒకే దేవుణ్ణి మొక్కుతాం ఒకే ఒక దేవుడా ఆహారానికి కరువైన జాతికి చెందినవాడా మాకు మా దేవుడు ఆహారం అందిస్తాడు నిజమే ఆహారం ఇస్తున్నాడు అందుకేగా మీరు ఆయనకి బలులు సమర్పిస్తున్నారు ఎక్కడ ఆయన శిల మీకు ప్రతినిత్యం ఆహారాన్ని అందించి ఆ దేవుని యొక్క శిల చూడాలని ఆశిస్తున్నాను చెక్కబడిన శిల్పాలను మేము పెట్టుకోము అయినప్పటికీ మా దేవుడు ఎప్పుడూ మాతోనే ఉన్నాడు మేము కూడా మంచివాళ్ళమని మీరే తెలుసుకుంటారు ప్రేమపూర్వకంగా మా దేశానికి వచ్చినందువల్ల మా నగరానికి దగ్గరలోని మీ దేవుడు వాగ్దానం చేసిన స్థలంలో మీరందరూ ఉండొచ్చు మీ సాంగత్యాన్ని కోరే మేము వచ్చాం పూర్తి ధర ఇచ్చి భూమిని కొని సుఖాన్ని అనుభవించాలనే ఉద్దేశం మాకుంది ధర ఎంతో చెప్పండి మీ ధాన్యంలోను మందలోను పత్తిలోను ఒక వంతు భాగం మీ కాలినడక మధ్య అయిన పంటలో 1/3 ఇవ్వాలి అది 5 ఏళ్ల వరకు అలాగే కానివ్వండి మీరు మాపై చూపించే ప్రేమకు కృతజ్ఞతలు మేము మీకు విధేయులమై ఉంటాము విధేయులై ఉంటారు పరాయి వాళ్ళు కాదు ఇంకో 1 వారం రోజుల్లో మా కులదేవత పండగ చేసుకుంటున్నాం అందులో ఒక పెద్ద విందుతో పాటు పెళ్లి కూడా మీరందరూ పాల్గొనాలి మా జనం ఎక్కువ మంది ఉన్నారే అలా అయితే మీకు కావలసిన వాళ్ళు మీ ప్రజలు ముఖ్యంగా ఈ యువతలు కూడా రావచ్చు కదా ప్రేమతో పిలుస్తున్నారు మాలో మీరు కొందరినైనా ఎదురు చూడవచ్చు అలాగే
ఇది నాకు నచ్చలేదు. అదో పెద్ద గుంపు, మనం దూరంగా ఉందాం, వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఏర్పడచ్చు. సీమోన్, నువ్వు ఎప్పుడు వింటే కత్తులు యుద్ధాల మీదే నీ బుద్ధి ఎప్పుడు? మీరు వెళ్లే దారి సరైనదా? కాదు. సరైన దారి అంటే అది మన దేవుడు మనకు చూపించేది. ఇంత దూరం మనందరినీ తీసుకొచ్చిన వారు ఆయనే మంచి దారి చూపిస్తారు. శిల్ప, అందరూ రండి. నాకేం లేదు, నాకేం లేదు. మీ కుమారుడు బయట ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడుతున్నాడు. వేరే ఏం లేదు కదా? నాకేం లేదు. మీరు వెళ్ళండి, వెళ్ళండి, నాకేం కాలేదు. ఆమెకు సరైంది. నీ ఆరోగ్యాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత కఠినమైన పనులు చేయాలని చేస్తున్నాను. అసలే వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. అది వాళ్ళ మనసులోనే ఉంటుంది, బయటకు రాదు. దాని అసలు వెనకంటే మరింత ఎక్కువ ఇచ్చి ఈ స్థలాన్ని కొనకుండా ఉన్నట్టయితే ప్రసవానికి ముందు నువ్వు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మాటని మనం నిలబెట్టుకున్నాం అనడానికి ఇది ఒక ఆధారం కదా. ఆబ్రహాంకు దేవుడు మాటిచ్చిన భూమి మనకు సొంతం కాబోతుంది. రెండో బిడ్డకు నెమ్మదిగా ఉండాలని మీరు ఈ భూమి నిబంధనలకు ఒప్పుకున్నారని నాకు తెలుసు. ఇది మిగిలిన వాళ్ళకు కూడా తెలుసు. రాహిల్, నీ మీద నాకు ఎంత ప్రేమందో ఎవరికీ తెలియంది కాదు. నా హృదయంలో మొదటి స్థానం నీకే. లేదు, రెండో స్థానం. మొదటి స్థానంలో యోసేపు ఉన్నాడు కదా. నువ్వు ఏకక్ పుత్రుగా అవునా? అవును. ఇలా కూర్చుందాం. వద్దు, నా కొత్త గలగలలాడుతూ ఉండమ్మడు. ఇదొక తిరునాళ్ళు. నన్ను వెళ్ళనివ్వండి, నువ్వు వెళ్ళు, ఆమె నేను చూసుకుంటాను. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అన్ని సర్దుకుంటాయి. నీకేం కాదు, అక్కడ ఉన్న గదిలో కాసేపు విశ్రాంతి తీసుకో. నీకు విశ్రాంతి ఇప్పుడు అవసరం. కొంచెం పడుకుంటావా? నువ్వు బాగానే ఉన్నావు, నీకేం కాలేదు.
క్షమించరాని నేరమే చేశాడు మా కుమారుడు మీ కుమార్తెకు. అంతేకాదు, తాగిన మత్తులో ప్రేమకులోనై తొందరపడ్డాడు. మోసం చేశారు, తట్టం పేరుతో మమ్మల్ని దగా చేశారు. బలవంతం చేస్తే ఎలా ప్రేమ అవుతుంది? మిమ్మల్ని ఎంతో నమ్మాను, మిత్రుడుగా భావించాను. నా మాట వినండి యాకోబ్, మీ కుమార్తెను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయమని వేడుకుంటున్నాను. మీరేం చెబితే అదే నేను చేస్తాను. అయినా దయచేసి దీనాతో నా వివాహం చెయ్యండి. ఇక నుండి మన రెండు జాతులు ఒకటే ఉంటాయి యాకోబ్. మీ అమ్మాయిని మా సంతతి వాళ్ళు, మా అమ్మాయిని మీకు చెందిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని మనం పరాయి వాళ్ళు అనుకునే అవకాశమే ఉండదు. బలవంతం చేయడం వల్ల ఏర్పడిన ఈ మచ్చను మీరు ఎంతో సామరస్యంతో తొలగించాలని ప్రయత్నించడం ప్రశంసించదగినదే. కానీ మా పారంపర్యం నమ్మకంతో కొలిచే మా దేవుణ్ణి కొలిచే వారిని మాత్రమే మేము పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. మీ దేవుడు చాలా మంచివాడు, మీకు అండగా ఉంటూ మీ ఉన్నతికి తోడ్పడుతున్నాడు. ఆయనకి మీరు బలి ఇవ్వడం మేము చూస్తున్నాం. మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తున్నాం. మీలాగే దైవ సేవ మేము కూడా నేర్చుకుంటాం. దానితో పాటు మా చట్టాన్ని కూడా స్వీకరించాలి. మన ఇరు తరపు వాళ్ళు దీని గురించి చాలా విషయాలు మాట్లాడాలి. రేపు కలుద్దాం. అయితే రేపు కలుద్దాం. తోడపుట్టిన దాని శీలాన్ని నాశనం చేసి మనవల్ని కౌగులించుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో సంబంధమా? వాళ్ళు కట్న కానుకలు కూడా అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మాట్లాడకు, మనం ఎవరూ మాట్లాడకూడదు. మన తండ్రి గారిని నిర్ణయం తీసుకునివ్వండి. వక్రబుద్ధితో నువ్వు మాట్లాడడం నేను చాలా విన్నాను. నాకు నిద్ర వస్తోంది. వాడు వెళితే వెళ్ళని, నాన్న నిర్ణయం తీసుకొని నిర్ణయించుకొని ఆ తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించి చూడు. అలా అంటే? మన చట్టాన్ని వాళ్ళు అంగీకరించారంటే వాళ్ళల్లో మగవాళ్ళందరూ ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ చేసుకుని తీరాలి. అలా చేసుకుంటే క్షేమం బాధించబడుతుంది, బలం తగ్గుతుంది, మన చేయి పై చేయి అవుతుంది. వెంటనే బయటికి బయలుదేరండి, సందేశాన్ని తెలియజేయండి, అందరూ ఒక్కటవ్వండి. 3 రోజులు చలి జ్వరం, బలహీనంగా అవస్థపడుతున్న వాళ్ళ 4వ రోజున మట్టు పెట్టడం మనకు దొరికిన మంచి అవకాశం. అవును. మంచిది ఇస్రాయిల్, మీరు ఆలోచించి చూసారా? ఆలోచించాను, మహత్తరమైన జ్ఞానాన్ని మీలో చూశాను. కానీ మాతో మనస్ఫూర్తిగా ఒప్పందానికి కట్టుబడి ఉండడం గురించి మీరేమైనా ఆలోచించారా? ఎదిగిన మగవాళ్ళందరూ కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని నిర్బంధించడం చాలా ఘోరమైనది కదా. కానీ అది కాదనడానికి వీలు కానిది. శరీరంలో ఇలా ఒక గుర్తును ఏర్పరచుకోవడం మేము మా దేవునితో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నామనడానికి సాక్ష్యం. ఇలా చేసుకోగలిగినప్పుడే కుటుంబం జీవనం మూలంగా మాతో కలిసిపోతారు. అలాగే కానివ్వండి, మా మగవాళ్ళందరికీ కుటుంబ నియంత్రణ జరిపించండి. మన అందరం సంప్రదించుకుని ఏకమవుదాం, బలమైన కొత్త యుగాన్ని స్థాపిద్దాం.
బుద్ధి లేని వాళ్ళారా? మీ మనసుల్లో ఇలాంటి ఉద్దేశం ఎలా వచ్చింది? రాక్షసత్వం, జాలి లేని చర్యలు, నిజాయితీ లేని విరుద్ధమైన ఒక కార్యం చేశారే. మనందరి వినాశనాన్ని కోరి ఈ పని చేస్తున్నారా? దీనిలాగ జరిగిన అవమానానికి మేము తీసుకున్న చర్య ఇది. ఆమెని పెళ్లి కూతురుగా చూడాలి. సామరస్యంగా వెళ్లే దాన్ని సమరానికి లాగుతున్నారు. పగ తీర్చుకునే వారన్న పేరును మన పరంపరకు వచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు చెక్కం కూటమి మన పైకి బయలుదేరి వస్తుంది. మన బలం తక్కువగా ఉంది. మూటాముళ్ళే కట్టండి రా, వాళ్ళు రాకముందే ఇక్కడి నుండి వెళదాం. వెంటనే బయలుదేరండి, సిద్ధం కండి. ఎన్నో ఆకులతో కట్టుకున్న ఇంటిని కలాన్ని వదిలి మేము వెళ్ళిపోవడం అనేది భరించలేని వేదనలో ఒకటి. ఒకనొక సమయంలో మా తండ్రి గారు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టిన పెత్తులకు వెళ్ళిపోయాం. అక్కడ మళ్లీ దేవుడు మా తండ్రి గారితో మాట్లాడారు. ఎవరిని మాట్లాడారో మా తండ్రి చెప్పారు. మీ జనాభాని పెంచుకోండి, ఓ మహావృక్షంలా పెరగండి, బలమైన సంతతి నుంచి మీ నీడలో మహారాజులు ఉదయిస్తారు. అబ్రహా, ఈ సాకుకి నేను ఇచ్చే దేశాన్ని నీకు తర్వాతనే నీ సంతతి వారలకు ఇస్తాను. మగపిల్లాడు పుట్టాడు. పేరు పెట్టండి ఇతనికి, వేతనలో పుట్టినవాడు. లేదు, బెంజ్యోతి కాదు, బెంజమన్, ఆనందంలో పుట్టినవాడు. బెంజమిన్, 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 బెంజమిన్. పిల్లా, నేను నీతో మాట్లాడాలి. నాకు పనుంది రూబే. నేను చెప్పేది విను, ముఖ్యమైన విషయం మాట్లాడి తీరాలి. రేపు మాట్లాడుకుందాం. నేను ఈరోజు మాత్రమే ఇక్కడ ఉండగలను. నాన్న తిరిగి వచ్చిన తర్వాత నేను మందకు వెళ్ళాలి. నాకు కూడా తెలుసు. అర్థం చేసుకో, నేను నీతో మాట్లాడే ఆఖరి సందర్భం ఇదే. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది జరగని పని. నేను మీ తండ్రికి సొంతమైన. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను అందరికంటే పెద్దవాణ్ణి. మా నాన్నగారి ఉంపుడుగా తెల్లందరూ మరికొద్ది కాలంలో నా సొంతమైపోతారు, నువ్వు కూడా. పీలా, పీలా, పీలా,
నీకేమైనా పిచ్చి పట్టిందా? నా పక్కన బెంజమిన్ పడుకొని ఉన్నాడు. రా, నాతో రా. కుదరదు. మీకు తెలిసే ఉంటుందనుకున్నాను. ఇద్దరిని తరిమి కొట్టాలి. ఎందుకిలా ప్రవర్తించాడు? ఎంత ధైర్యం ఉండాలి వాడికి? బిలాకని పాడు చేశాడే. రాహిలకు పని మనిషి అయినా నాకు పిల్లల్ని కానీ పెంచింది కదా. బెంజమిన్ కూడా బిలాక తల్లి లాంటిది. నీ పిల్లలు నాకు వేదన తప్ప వేరేమీ ఇవ్వలేదు. అందుకే కదా చిక్కిల నుంచి దొంగల్లా తప్పించుకుని వచ్చింది. కొండ ప్రదేశానికి రాహిలను తీసుకెళ్లి ఆమె చావుకు కారణమయ్యావు. ఇప్పుడు ఇది చాలా పెద్ద తప్పే. నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఒకసారి అతనితో మాట్లాడితే మాట్లాడు. ఒక మార్పు వచ్చి తీరాలి. రూపం నాకు మాత్రం కాదు, వాడు మీకో పెద్ద కొడుకు. ఇంకేం మాట్లాడకు. వచ్చే పౌర్ణమి వరకు అక్కడే ఉండు. తిరిగి రాగానే కోత పనులు ప్రారంభించు. జాగ్రత్త, గమనంతో ఉండు. నువ్వు లేనప్పుడు బాధ్యతలన్నీ ఏసేపుకే ఉంటాయి. ఇక వాడు చెప్పేదే నా మాటగా మీరంతా వినాలి. యోసేఫా, మీరు ఆటలాడుతున్నారా? నేను పెద్ద వయసులోనే, ప్రవర్తనలో కాదు. మన వంశం వారందరినీ ముందు నువ్వు బిలాకా నన్ను తలదించుకునేలా చేశారు. చీమోను, లేవీలు చెక్కెల్లో నాకు ద్రోహం చేశారు. నాకు మర్యాద ఇవ్వని వాళ్లకు నేను మర్యాద ఇవ్వను. రండి ఒక్క నిమిషం. యేసోబు ఏం చూస్తున్నాడో చూడండి. అతని చేతి తినిపించాలి. ఇదిగో మాంసం. ఇది నీకే మాంసమా? అవును. ఎక్కడది? వేట మాంసం. నీకు కావాలంటే ఒకటి తీసుకెళ్ళు. నేనా? వద్దు, నాన్నగారు తినొద్దని చెప్పారు. ఆయన కళ్ళేరే చెప్పేది విను. మధ్యాహ్నం ఎండ మిట్టమిటలాడుతుంది. రాలిన పండ్లను తింటూ ఎక్కడో మూలన ఉండుంటారు. దీన్ని చూశారా? ఒక కొవ్విన మాంసం తీసుకురమ్మంటుంది. నాన్నగారికి మీరు ఏం చెప్తారు? ఇలా చూడు, ఆయనకు తెలియదు, తెలియకూడదు కూడా. ఆయనకి చెప్పి నువ్వు ఇరుక్కోకు. ఆయనతో అబద్ధం చెప్తారా? నేను అబద్ధం చెప్పడం ఏంటి? ఈ అమాయక గొరిపెలను ఒక పెద్ద సింహం కొట్టి పడేసింది. దాన్ని మేము తీసుకొచ్చాం. దీన్ని మేము తప్పకుండా భుజించి తీరుతాం. ఎలాగైనా సరే ఈ మాంసాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది చాలా పెద్ద తప్పు. గోల చేయకుండా నిశ్శబ్దంగా ఉండు. యోసేపు, ఇది తిను. ఇదిగో మృగం పాదాల గుర్తులున్నాయి చూడు. ఒక మూర్ఖుడు కూడా దీన్ని ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. తిను. నాకు ఆకలిగా లేదు. దీన్ని చూశారా? చూస్తుంటే ఎవరో నమిలి పారేసినట్టుగా లేరు. వాడి దగ్గరగా తీసుకెళ్లి చూపిస్తాను, చూడనివ్వండి. వెర్రివాణ్ణి చేద్దాం అనుకుంటున్నారా? ఆరంభం నుంచి గొర్రెలను మేపేవాణ్ణి నేను. గొర్రెలను మేపే వాళ్ళ సమస్యలని నాకు తెలుసు. ఎలా మోసం చేస్తారో నాకు బాగా తెలుసు. నాన్నగారు, ఎవరు మూసుకో. దాన్ని తీసుకుని వెళ్ళు. నా కంటికి చూపించొద్దు దాన్ని. ఏసేపు ఎటువంటి వాడో ఇప్పటికైనా అర్థమైందా? ద్రోహి. సరిగ్గానే చెప్పా. నిజంగా రాజకుమారుడు లాగే ఉన్నాడు. ఎంతెత్తుగా అందంగా ఉన్నాడు. అమాయకంగా కూర్చొనుంది. ఇతని తల్లి ఉండి ఆమెను చూసి ఉండాల్సింది. అద్భుతంగా ఉంది, కానీ దీని ధరించే అర్హత ఖచ్చితంగా నాకు లేదు. ఇతని సహోదరులు ఎవరి దగ్గర ఇలాంటి దుస్తులు లేవు. వాళ్ళకి అర్హత లేదు, ఇతనికి ఉంది. అతని నిజాయితీని, బాధ్యతలను ఇతను నిరూపించుకున్నాడు. వారసుడిగా అధికారాన్ని సంపాదించినట్టే ఈ విలువైన వస్త్రాలు కూడా సంపాదించుకున్నాడు. నేను ఇతనితో ఏకాంతంగా మాట్లాడాలి. మీరు వెళ్ళండి.
నీకు వారసునిగా అధికారాన్ని ఇచ్చి నిన్ను గౌరవించబోతున్నాను. మన వారసులకు నీవే తరువాత నాయకుడివి. మిగిలిన సహోదరులను కూడా దృష్టిలో ఉంచుకోండి. ఒకరిని మించిన వారు మరొకరు కారు. శ్రీమాన్ లేబీ రూవెన్, వీళ్ళు చేసింది నేను ఎన్నటికీ మర్చిపోను. నువ్వు మిగిలిన వారికి మార్గదర్శకుడు అనడానికే ఆధారం ఈ దుస్తులు. నువ్వు వీటిని ధరించినప్పుడు బాగా గుర్తుంచుకో, ఇవి ఒక మృదువైన అంగదుస్తులు. చాలా రాత్రైంది, నువ్వు వెళ్ళి పడుకో. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కోతలు దగ్గర పడుతున్నాయి. సుకుమారంగా, గౌరవంగా, ప్రేమగా ఉంటారు, ఎంతో అందంగా కూడా ఉంటారు. లియా, శిల్ప, బిలగా వీళ్ళందరికంటే అందంగా ఉంటుందా? వాళ్ళందరికంటే అందగత్తె. ఆమె చావుకి నేనే కారణమటగా? ఖచ్చితంగా కాదు. ఇలాంటి ఉద్దేశం నీకెలా కలిగింది? నేను పుట్టడం వల్లే ఆమె చనిపోయిందని మన పనమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తెలియక అలా మాట్లాడారు పెంచమని. నువ్వు పుట్టడం వల్ల ఆమె చనిపోలేదు. మరి ఎలా? నాకెలా చెప్పాలో తెలియడం లేదు. మనుషులు పుడతారు, బ్రతుకుతారు, చనిపోతారు. ఏ నక్షత్రాలు రాలిపోవడం లేదా మాయమవడం లేదా. సూర్యుడు కూడా ప్రతిరోజు అస్తమిస్తాడు, మరుసటి రోజు మళ్ళీ ఉదయిస్తాడు. నేను మాత్రం ఉన్నట్టయితే మమ్మల్ని అసలు వెళ్ళనిచ్చేవానే కాను. ప్రియమైన సోదర, అదంత సులభం కాదు. పడుకో. నువ్వు నీ కొత్త దుస్తులతోనే పడుకుంటావా? అవును, నాకు బాగా నచ్చినవి. నేను పడుకోవాలి. రేపు కోతలు కొయ్యాల్సింది, చాలా పనుంది. తర్వాత మనం అందరం పొలాల్లో కోతలు కోసి వాటిని కట్టెలు కడతాం. వాటిని తీసుకొచ్చి ఒక చోట కుప్పగా మూలలో పెట్టాం. పెట్టగానే ఆపకుండా చెప్పు, తర్వాత ఏం జరిగింది? తర్వాత నా ధాన్యం కట్ట మాత్రం నిలబడింది, మీ ధాన్యం కట్టెలన్నీ దానికి ముక్కుతున్నాయి. నాకు బాగా అర్థమైంది. నాన్నగారు నీకు ప్రమాణం చేసినందువల్ల ఇలా మాట్లాడుతున్నావు. నాకు నాయకుడై పోవాలనుకుంటున్నావా? నాకు కూడా ఒక కళ వచ్చింది. కల్లో 12 గుర్రాలు, అందులో చిన్నదైన గుర్రం లేచి నడుస్తూ మాట్లాడుతోంది. ఏయ్, ఆటలాడుకో. వీడి గురించి నాకు బాగా తెలుసు. ముగింపచెప్పాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రాత్రి ముందు ఈ పని కానివ్వు. నాన్నగారు ఏం చెప్తారో చూద్దాం. మేమంతా ధాన్యాన్ని కోసి కట్టెలుగా కట్టి వాటిని అన్నింటినీ తెచ్చి ఒక చోట కుప్పగా నిలబెట్టాం. నిలబెట్టగానే మిగిలిన వారి ధాన్యం కట్టెలన్నీ నా ధాన్యం కట్టుకు నమస్కరిస్తున్నాయి. నాన్నగారు విన్నారుగా,
మా అందరికి నాయకుడినని కాలుకుంటున్నాడు. దీనికి మీరు ఒక ముగింపు చెప్పాలి. ఇంతవరకు నేను వినటువంటి బుద్ధి లేనివాడు సీమోను. కళలు కనవద్దని అతన్ని నేను ఆజ్ఞాపించగలనా? కళలకు అర్థాలుంటాయి. దేవుని చిత్తం ఉన్నట్లయితే అదేంటో మనకు వివరిస్తారు. అప్పటి వరకు మనందరం ఓపికతో ఉండాలి. ఏసేపు ఈరోజు ఒక కళ గురించి చెప్పావే. అవును తండ్రి. అదేంటో చెప్పు. అది చెప్పకూడదనుకుంటున్నాను. దేవుడి నుంచి కళ వచ్చిందంటే దాన్ని మాతో తప్పకుండా చెప్పాలి. ఆ కళలో సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు నాకు తల వంచి మొక్కుతున్నాయి. నాకు దాని అర్థమేంటో తెలియలేదు. ఆ సూర్యుడు నేనై ఉంటానా? ఖచ్చితంగా మీరు కాదు. నీ తల్లి చంద్రుడు, నీ 11 మంది సోదరులు నక్షత్రాలు, మేమందరం నిన్ను మొక్కాలా? ఇప్పటికైనా వెర్రితనంగా మాట్లాడుతున్నారని మీకు అర్థమై ఉంటుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అలా ఉండడమే మీకు మంచిది. చెక్కెన్లో ఏం జరిగిందో, బాహ్య ప్రదేశాలలో గొర్రెలకు ఏం జరుగుతుందో అవన్నీ ఏసేపు కళల్ని మార్చబోయేది లేదు. ఏ ముగింపు నీ కళలు మార్చలేవు. గొర్రెల్ని మేపుతున్నారా లేక వాటిని చంపి తింటున్నారా చూసి రావడానికి నిన్ను పంపిస్తున్నాను. కుమారా, నీకు వయసు అవుతోంది, పెద్దవాడివి అవుతున్నావు. ఒకప్పుడు నిన్ను నీ సోదరులు చీతరించుకుని పక్కకి నెట్టేశారు. ఇప్పుడు నీకు బలము అర్హత నీలో పెరుగుతుండగా వాళ్ళ అసూయతో నిన్ను భయపెట్టే అవకాశం ఉంది. నువ్వు వాళ్లతో సామరస్యంగానే ఉండటానికి ప్రయత్నించు. అవును తండ్రి, నేను అదే ఆశిస్తున్నాను. కానీ కొన్ని సమయాల్లో వారికి వచ్చే కోపం. నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కాలం వాళ్ళని తప్పకుండా మారుస్తుంది. ఏసేపు వాళ్లకు నీకు తేడా ఉంది. సింహం ఈయన పిల్లల్లా వాళ్ళు కలిసే పెరిగారు. నా వయసైన కాలంలో నువ్వు బెంజమిన్ పుట్టారు. అందుకే నీ మీద అధికంగా కరుణ చూపించాల్సి వచ్చింది. నీ సహోదరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మనిద్దరం కలిసి వాళ్లకు ఆ నిజాన్ని తెలియజేయాలి. అర్థమైందా? అర్థమైంది. మంచిది. జాగ్రత్తగా వెళ్ళిరా. చిరుతల వేగంతో బయలుదేరి. 2 రోజుల్లో వాళ్ళని కనిపెట్టాలి. రాత్రికి రాత్రి చలి ఎక్కువైపోతుంది. మనం తిరిగి వెళ్లాలంటే ఇంకా పౌర్ణమి దాటాలి. నాకేం అవసరం లేదు. పాపం మన కోసం కాసుకొని ఉంటాడు ఆ దగదగా మెరిచే దుస్తులు వేసుకున్న దేవుడు. దయచేయండి చిన్నదాన్యం కట్టలారా. గౌరవనీయులైన ఏసేపు గారి ముందు మోకరెళ్ళి నమస్కరించండి. నమస్కరించండి. ఓ నాన్నగారు, గొర్రె పిల్లలు చంపి పోకులు పెట్టిన అడవి మృగమే. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఓ మహోన్నత ఏసేపు, మేము అమాయకులం, మా మీద దయ చూపించండి. తిరిగి వెళ్ళి వాడు మొహం చూడడం నాకు ఇష్టం లేదు. ఇక్కడే ప్రశాంతంగా ఉందాం. వాడు రానంత వరకు మనం ప్రశాంతంగా ఉంటాం. మనం పడమర దిశగా వెళదాం అనుకుంటున్నాను. పచ్చని గడ్డి పడమర దిశగా ఉన్నట్టు నువ్వు దేన్ని బట్టి చెప్తున్నావు? రేపు పడమర దిశగా వెళుతున్నాం. అక్కడ చాలా గడ్డి ఉంటుంది, వ్యవసాయానికి కూడా అనుకూలం. వీడి ఆజ్ఞ ప్రకారం అక్కడికి వెళదాం. వెళ్ళాక నిర్ణయం తీసుకుందాం. వీడు కూడా కలగలు ఉంటాడా? ఏమో చెప్పలేము. నా కలలన్నీ ఆడవాళ్ళని గురించే. నేను చెప్పిన స్థలానికి తోలుకొని వెళితే మనల్ని ఎవరూ గుర్తించలేరు. మనం ఉండే చోటు ఎవ్వరికీ తెలియబోదు. నేను ఒప్పుకుంటాను. ఎవరైనా మనల్ని కనిపెట్టాలంటే వాళ్ళు మన కల్లోకి రావాలి. దేనికోసం వెతుకుతున్నావు? మా సోదరుల కోసం వెతుకుతున్నాను. గొర్రెలను మేపుకుంటూ ఇక్కడ ఎవరైనా కనిపించారా? వాళ్ళు వెళ్ళిపోయారు, పడమర వైపు వెళ్తున్నట్లు మాట్లాడుకున్నారు. కృతజ్ఞతలయ్యా. ఖచ్చితంగా పడమర దిశ వైపే కదా? నిన్న రాత్రి నేను ఒక పెద్ద పడవలో ప్రయాణం చేస్తున్నట్టుగా కలకన్నాను. నాతో పాటు 3 ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒక అమ్మాయికి గోధుమ రంగు వెంట్రుకలు, ఇంకొక అమ్మాయికి నల్లని కళ్ళ. లెక్కలో తీసుకోవడానికి నువ్వేనా ఏసోబువా? నాకు ఆశ్చర్యం. వాడు చివరిగా కన్న కళ మన తండ్రి గారికి నచ్చలేదు. అవునవును. ఆ కళ ఫలించిందంటే మనం వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. నాన్నగారు కూడా. చె, అవమానం. ఆపు, అది కళ మాత్రమే. కళ ఫలిస్తే చేతులు కట్టుకుని వాడి ముందు వినయంగా ఉండాలి. వాడు సహాయం కోసం యాచించాలి. ఆపు.
ఎవడు వాడు? నా సహోదరులు ఎక్కడున్నారు? చూడండి, కళలతో బతికే వాడు వస్తున్నాడు. అవే దుస్తులు, వాటి నేను తీసి పారేస్తానో లేదో మీరే చూడండి. తండ్రి ఆహారం ఇచ్చి పంపించారు. వీణ్ణి చంపేద్దామా? ఏంటి? వీణ్ణి చంపేద్దామంటున్నాను. ఇదే వీణ్ణి అంతం చేయగలిగే ఒకే ఒక దారి. చూసి మాట్లాడు, అలా ఎప్పుడు ఆలోచించకు. లేదు లేదు, వాడు చెప్పింది నిజమే. చంపటమా? అది న్యాయం కాదు. వాడికి బుద్ధి చెప్పాలంటే ఏదైనా గోతిలో తోసేద్దాం. తన్ని చంపడానికి వీల్లేకూడదు. ధైర్యంగా ఇంత దూరం వచ్చేశాడు. మార్గంలో దొంగలు మృగాలు వీడి మీద దాడి చేసే అవకాశం ఉంది కదా. కొంచెం ఆగు. గొర్రె పిల్లకి ఇదే చెప్పాం, తండ్రి కనిపెట్టేస్తారు. ఏదైనా అబద్ధం చెప్పినా అతికేలా చెప్పాలి. సార్ చెప్పిన అబద్ధంతో దొరికిపోయాం కాబట్టి నమ్మే విధంగా ఈ అబద్ధం ఉండాలి. మళ్ళీ మనం అబద్ధం చెప్తామని వాళ్ళు ఊహించుండరు. అది యోసఫ్ విషయంలో. సహోదరులారా, అవును, వీడి అంతం చేయడానికి ఇంతకంటే వేరే అవకాశం మళ్ళీ రాదు. నిజమే. వీడితో పాటు ముసలోడు చస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది. చెప్తున్నావు, బుద్ధి చెడిందా మీకు? తోడబుట్టిన వాడిని రక్తం చిల్లించడమా? ఇలా చేస్తే శాపం మన తల మీద పిడుగులా పడుతుంది. ఇది గమనించారా? ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి. ఏం ఆపమంటున్నా? ఏం లేదు. తలతలమైన దుస్తులతో మందన మేపే పనివాడితో మాకేంటి మాటలు? కసాలడానికి కారణం వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి మిమ్మల్ని చూసి రమ్మన్నారు, ఇదే నాకు తగిన పని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఆయన చెప్పినట్టుంచు, నా గురించి ఆయనతో నువ్వు అబద్ధాలు చెప్పావు నేను ఎంత చూస్తాను. సీమోన్! తండ్రి చెప్పింది నేను చేస్తాను. నువ్వు చేస్తావా? సీమోన్ నువ్వు ఊరుకో. ఆయన చెప్పినట్టే చేస్తాను. నువ్వు ద్రాక్ష మధువుని అధికంగా సేవించావు. నాకు అర్థం కావటం లేదు సోదరా. కార్యాన్ని పూర్తి చేస్తున్న సమయంలో నువ్వు కనిపించకుండా పోయావు. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి విషయం? నేను కనిపించకుండానే వెళ్ళాను. ఎందుకంటే నీకున్నంత ఆకారం ధైర్యం నాకు లేదు కదా సోదరా. వాడు ఎందుకు తప్పించుకునేలా చేశావు? వాడు వెళ్ళి వాడి తండ్రితో చెప్పాడు. వాడేం అలా చేయడు. రూపేన్ వల్ల కుదరదు. పూర్తి ఫలితాన్ని పొందబోయేవాడు వాడేగా. ఏసోపు గాని లేడంటే వాడు ఉండే స్థానంలోకి మన తండ్రి ఎవరిని తీసుకువస్తాడు? మళ్ళీ వస్తాడు చూడు. సహోదరులారా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. పెద్దవాళ్ళుగా పెరిగారు, ఏంటి లాభం? కూర్చుని ఆడవాళ్ళ సనుకుతూ ఏడుస్తున్నారు. జరిగింది జరిగిపోయింది, తర్వాత మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. ఆ చిన్నవాడు ఇంకా ఉన్నాడు. ఉన్నవాడు కాదు, చనిపోయిన యేసు. అంతమైపోయిన దాని గురించి మర్చిపోయి అలా వాడిని బయటికి తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇక్కడ జరిగిందంతా నాన్నగారి వివరంగా చెప్తాడు. వాడింకా చావలేదుగా. వాడికి గుణపాఠం నేర్పించడానికే ఇదంతా చేశాం. దానికి తండ్రి గారు మనకు మంచి పాఠం చెప్తారు. ఖాళీ వాహనాలు, గుడారాలు, భాండారంలో ఉన్న ధాన్యం అన్ని ఆయనవే. కఠినంగా శ్రమించే నేను వీటన్నింటిని వదులుకొని బట్టి చేతులతో బయటికి వెళ్ళడమా? జరగదు. కొంత ఆలోచించు సోదరా. మన తండ్రి గారికి తెలియనంత వరకు మనకు ఎలాంటి సమస్య రాదు. సహోదరులారా, మా పూర్వీకుల దేవుడా, నాకు సాయం చేయండి. సహోదరులారా, ఇక్కడ మేపడానికి పచ్చని గడ్డి లేదు. కాపాడండి. సిమోన్, నువ్వు లేవి వెంటనే వేరే పచ్చని ప్రదేశానికి బయలుదేరండి. మందను తోలుకుపోయండి. అంటే బావిలో పడిన వాడిని బయటకు తీసి ఆ నిందను మన మీద వేసుకుందామంటారు. అంతేగా, అలాంటిది ఏం జరగదు. సహోదరులారా, సాయం చేయండి, నిన్ను పైకి లాగండి. సీమాన్, ఏదో ఒకటి నిర్ణయించు. పిచ్చి పట్టేలా ఉంది. మనం వాడిని చంపి ఉండాల్సింది.
నేను వెళ్ళి వాడి నోరు మూసేస్తాను. నాతో పోట్లాడబోతున్నావా? అలాగే జరిగేలా ఉంది. అతన్ని చంపడానికి వీల్లేదు. వాడిని బయటికి తీసుకురావడం కుదరదు. ఒక సోదరుడి రక్తం నా చేతుల్ని మలినం చేయడం ఆపాలి అనుకుంటే అతన్ని వెంటనే బయటికి తీయండి. వాడి రక్తం చెందకపోతే నా రక్తం చెందాల్సి ఉంటుంది. చేతనైతే ఆపండి. కానీ నేను నిజాయితీ పరుణ్ణి. రేపటి వరకు మీకు అవకాశం ఇస్తున్నాను. మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కాపాడండి సహోదరులారా. వాడిని చంపడం తప్ప వేరే మార్గం లేదు. వ్యాపారులకు వీడి గుర్తు వినపడకూడదు. వాళ్ళ వలన మనకి మేలు. ఎలా? వాళ్లకు వీడిని అమ్మేతో ఎగిప్తుకు వాళ్ళు వెడుతున్నట్టున్నారు. ఏసేపు కూడా బ్రతికిపోతాడు. మన చేతులు మలినం కాకుండా ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వాడి తండ్రి దగ్గరికి పారిపోతే మన పరిస్థితి ఏంటి? వీడి దగ్గర నుంచి ఏ బానిస తప్పించుకోలేడు. డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు కదా, మనందరికీ డబ్బు దొరుకుతుంది. వాడిని చంపద్దు. ఇరవై కాసులు మించి ఇవ్వటం కుదరదు. వెండి కాసులే కదా? అవును, అది చాలు. వాణ్ణి కాపాడడానికి వచ్చావా? నా చేతుల్ని నేను మలినపరచుకోదలుచుకోలేదు. మలినపరచుకోవడం అనేది గడిచిన కాలం. మధ్యలో చూశాం మృగం ఏదో చంపుంటుందనుకుంటాను. అయ్యో అయ్యో, ఇలా జరగడానికి వీల్లేదు. ఏసేపు లేకుండా నేను ఎలా జీవించగలను? కోరం జరిగిన సంగతి ఇదే యజమాని. నా నాయకుడైన దేవుడు నా ముందున్నారు. నిజాన్ని దాచడం మూలంగా ఆయన వల్ల ఏమీ చేయలేని వాణ్ణి అవుతాను. ఇది అబద్ధమని తెలియదంటే నీకు మరణదండనే. ఆ రోజు కోతల కోసే పండుగ జ్ఞాపకాల రోజు, దేవుడికి మేము సమర్పించుకునే రోజు కూడా. ఇప్పుడు ఎవరూ లేరని తెలుసుకుంటున్నాను. వస్తువుల్ని సర్దిపెట్టడం ప్రారంభించాను. నువ్వెవరనేది తెలుసుకుని ప్రవర్తించరా తెలివి తక్కువ బానిస.
నా పైన చేయి వేసేంత ధైర్యం నీకొచ్చిందా? నా భర్తకి ఈ విషయం తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు. అంతేనా? నా నాయకుడైన దేవుని మీద ప్రమాణంగా ఇదే జరిగింది. ఇతన్ని జాగ్రత్తగా ఉంచండి. మంచిది, ఇతనికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ తెలియనివ్వండి. నేరారోపణని చదివాను, ఆలోచించి విచారించాను. బానిస నేరం చేశాడు, ఇదే నా తీర్పు. తీర్పు ప్రకారమే శిక్ష పడుతుంది. బానిసను పార్వమన్ ప్రభుత్వ చెరసాలకు తీసుకువెళ్ళండి. చెరసాల అధికారి వారానికి ఒకసారి ఆయన నడుచుకునే పద్ధతిని గురించి వివరాలు చెప్పాలి. ఇంతటితో ఈ నేర విచారణ పూర్తయింది. రండి. మీరు నన్ను అవమానించారు, కారాగారానికి పంపించారు మీ ఇష్ట ప్రకారం. దీనివల్ల నా గౌరవం ఏం కావాలి? ఏం గౌరవం? ఎంత గుండె ధైర్యం! నీ గురించి తెలుసు ప్రియా, తెలుసు. లేదు, మీకు తెలీదు. ఎలాగైనా మీరు నన్ను అర్థం చేసుకోండి. ఎలా మీరు అతన్ని ప్రాణాలతో వదలగలిగారు? ఎలా మీరు నన్ను ఇలా అవమానించగలిగారు? అవమానించిన వారు అవమానానికి లోనవుతారు. ఇలా చూడు, దేవుని మీద యోసేపు ప్రమాణం చేసి చెప్పింది నిజమేనని నేను నమ్ముతున్నాను. ఏది ముఖ్యం అనుకుంటున్నారు మీరు? అతను చెప్పే దేవుడా లేక నా పైన నమ్మకమా? నిజం. నిజం? అవును, అది ముఖ్యం. అలాగని అతన్ని విడుదల చేసి నన్ను అవమానించారు. అతను ఎక్కడ ఉన్నా, అతనికి ఏం జరిగినా అతను అది అంగీకరిస్తున్నాడు. అతని దేవుడు అతనితోనే ఉన్నాడు.
ప్రశాంతత నిలనాటడా. నువ్వు కూడా దీని గురించి తెలుసుకున్నావు కదూ. చెరసాల అధికారి చెప్పారు, ఇద్దరు కొత్త ఖైదీలు వస్తున్నట్లు. నీ పనిలోని మహత్యం బయటికి తెలవడం ప్రారంభించింది. పామర జనం చెప్పుకుంటున్నారట ఈ చెయ్యి చెరసాల ఖైదీలకు ఎప్పుడు ఆహారాన్ని ఇవ్వలేదట. చెరసాల ఖైదీలకు మంచి చెట్లు చూసేందుకు అయ్యే ఖర్చు చరిత్ర ఊహించినంతగా పొదుపు చేశారట. ఎలా సాధ్యమైందో నువ్వు నాకు సమాధానం చెప్పు. నా పనులన్నీ దేవుని ఆశీస్సులతో నెరవేరుస్తాను యజమాని. నేను కూడా చూస్తున్నాను కదా. ఇక్కడ నుంచి ఒక రోజు ఆయన నన్ను బయటికి తీసుకెళ్తారని కూడా నమ్ముతున్నాను. మంచిది, ముందు నీ దేవుడు పార్వంతో ఒప్పందం చేయాలి. కానీ వీరిద్దరి మధ్య సమాజ బాంధవ్యాలు ఏవీ లేవు. వాళ్ళు కాస్త విచిత్రమైన వాళ్ళు, ఆడంబరమైన దుస్తులతో అద్భుతంగా ఉంటారు. పరమానవ గారి పార్వకి ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటారు. చిరుత లాంటి ఆకారం కలిగిన వారు మహారాజుకు మధుపానీయాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యమైన ప్రముఖులు వాళ్ళిక్కడికెలా? దొంగల ముఠాకి చెందిన వాళ్ళు. పార్వం ధరించే సూర్యదేవుని ముద్ర ముద్రించబడిన కడియం కనిపించలేదట. రాజజ్యోతిష్యులు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ కడియాన్ని దొంగిలించి ఉంటారు అని అంటున్నారు. అలాగైతే మరణదండనే కదా విధిస్తారు. మామూలుగా ఏం జరుగుతుందో మనకి అంతగా తెలీదు. ఒకవేళ నేరం ఆరోపించబడకపోతే వీళ్ళని విడుదల చేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వ పనులే చేసుకుంటారు. అప్పుడు వీళ్ళు నీకు ఉపయోగపడాలంటే ఇప్పుడు నువ్వు వీళ్ళకు ఉపయోగపడాలి. అర్థమైందా? బాగా అర్థమైంది. శ్రద్ధగా బాగా పనిచేసుకో. సందర్భం దొరికినప్పుడు నీకోసం పార్వోని గారితో నేను మాట్లాడతాను. నీ దేవుడు నీతోనే ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడతారు. ప్రభు, నేను యోసేఫ్ని. మీ అవసరాలను చూసుకోవాలని నన్ను ఆజ్ఞాపించారు. నువ్వు కాపలాదారుడువా? లేదు ప్రభు, వారి పనివాడిని. నువ్వేనా చెరసాల కాపలాదారుడి పనిని ఆయన కోసం చేయడానికి వచ్చిన యూధుడువా? నా గురించి మీరు ముందుగానే తెలుసుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. అవును, నువ్వు నీ యజమానులకు శ్రద్ధతో పని చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి తెలుసు. యజమానికే కాదు, వాళ్ళ భార్యలకు కూడా తెలుసు. నిజం కాని కొన్ని కథలు ఇక్కడ ఉన్నాయి ప్రభు. అలా అయితే పోతి పని అబద్ధాలుగా ఉంటున్నావా బానిస? లేదు ప్రభు. వారి అందాల భార్యని అలా చేయొచ్చా? నేను ఎవరి మీద నేరాన్ని మోపడం లేదు. నిజంగానా? మంచిది, నేను నీ మీద నేరం మోపుతున్నాను బానిస. పోతిపర్ భార్య గారి పేరుని కళంకం చేసినందువల్ల పోతిపర్ని అబద్ధాల కోర్లు చేశావు. కాపలదారుడా, కాపలదారుడైలారా, ఇతన్ని కొరడతో కొట్టు. మిత్రుడా, హెచ్చరిస్తున్నాను, మనం దీనికి చెరసాల ఖైదీలుగా ఉన్నాం. ఇతను చెరలోనా? ఇతను ఒక బానిస. ఇలా ఓ మూర్ఖుని నేను దండించినట్టు తెలిసిందంటే పోతిపర్ ఆనందపడతాడు. అనుమతి కోసం భయపడుతూ నిల్చోవద్దు. నేను పార్వన్ ప్రభుత్వ ప్రతినిధిని, చెప్పింది చేయి. నీకే చెప్తున్నాను, చేయి. పేరు చెడగొడతావా? ఇది పోర్తి పరి కోసం. మాకు కళంకాన్ని తీసిపెడతావా? ఇది పోర్తి పరి భార్య కోసం. వేగ ప్రదేశాలు చెడగొట్టినందుకు అపరాధాన్ని తీరాల్సిందే. ప్రధాన దళపతి వస్తున్నారు. గోపరా, గోపరా. మంచి ఉద్దేశంతోనే అయ్యుంటుంది యజమాని. వాకిట్లో కాపలా ఉండు, వాకిట్లో రండి. మీ గౌరవనీయులైన చుట్టాలు నెమ్మదిగా నిద్రపోవడం లేదటగా చెరసాల కాపలాదారు చెప్తున్నాడు. వాళ్ళు ఒంటరితనంతో లేరు. వినోదమైన కలలట, అర్థవంతమైనవట. వినగానే నేనే వచ్చేశాను. ఆ కళలకు తగిన అర్థం చెప్పగలిగే అద్భుత శక్తి నీకు ఉన్నట్లు నాకు తెలుసు. వివరించి చెప్పి నీ మర్యాదని మరింత రెట్టింపు చేసుకోవడానికి సరైన అవకాశం. నీ దగ్గర ఇంతటి ఓ కళ ఉన్నట్టుగా వాళ్లకు తెలిసినప్పుడు నువ్వు ఇలా ఉదాసీనంగా ఉండడం ఏం బాగులేదు. వాళ్ళకెలా తెలుసు? నేను ఆ రాజమందిరంలో ఉండాలి. పార్వోని మనుషులు రాజ్యంబవాళ్ళుగా రాజమందిరి కోసం వెతుకుతున్నారు. త్వరలోనే అది కనిపెట్టగలరు. నేను విన్నాను నీ దగ్గర జ్ఞానదృష్టి ఉందట కదా. దేవుని అనుగ్రహం అయితే కొన్ని పనుల్లో అలా ఏర్పడుతోంది ప్రభు. ఎంతగా దిగజారిపోయాం ఒక యూధ బానిస వాగుడని వినడానికి. కళలకు తగిన వివరణ చెప్పే కళ దేవుడి నుంచే వస్తుంది ప్రభు. అలాంటప్పుడు నీవు ఎందుకు నీకు జరగబోయే దాని గురించి తెలుసుకోకూడదు? తెలుసుకోబోతున్నాడు, కూర్చో యేసుబు.
నాకు వచ్చిన కళ ఇదే. నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్రాక్ష తోటలో నేను ఉంటున్నాను. నా ముందు ఒక ద్రాక్ష తీగ, ఆ తీగకు మూడు కొమ్మలు, వాటి మధ్యలోంచి ఒకదానికి మొగ్గలు వచ్చాయి. ఆ మొగ్గలు గుత్తులు గుత్తులుగా పూచాయి. పువ్వులు ఒక్కొక్కటి ఫలాలుగా మారుతున్నాయి. నా చేతిలో పార్వెన్ గారి మధుపాత్ర ఉంది. ఆ ద్రాక్ష పళ్ళు కోస్తున్నాను. పిసికిన రసాన్ని ఆ పాత్రలోకి నేను పడుతున్నాను. మధుపాత్రని పార్వెన్ గారికి అందించాను. అంతే, ఈ కళకు అర్థం ఏమిటో చెప్పు. దానికి అర్థం ఇదే. మూడు కొమ్మలు అనేది మూడు రోజులు. మూడు రోజుల్లో పార్వెన్ మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. పాత బాధ్యతలనే మళ్ళీ తీసుకుని కూర్చుంటాడు. ఎప్పటిలాగే అతనికి మధుపాత్రతో మధువు అందిస్తూ ఉంటావు. ప్రశాంతంగా ఉండండి, రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది నిజమే అంటావా? నేను చెప్పేది బాగా విను బానిసా. నేను కూడా ఓ కల కన్నాను. మూడు బొట్టలు నా తలపై పెట్టుకుని మోసుకు వెళ్తున్నాను. పైన ఉన్న బొట్టలో పార్వన్ గురించి తయారు చేసిన పిండి వంటలు పద్ధతిగా తయారు చేయబడ్డాయి. అనుకోకుండా తల మీద ఎగురుతున్న పక్షులు వాటిని పొడుచుకొని తింటున్నాయి. దీనికి నీ సమాధానం? క్షమించాలి, దానికి నేను సమాధానం చెప్పలేను. చెప్పగలవు, నాకు తెలుసు నువ్వు చెప్పగలవని. ఎందుకో దాచాలని చూస్తున్నావు, చెప్పు దానికి అర్థమేమిటో. మంచిది, మీ కళను బట్టి ఇలా జరుగుతుందనుకుంటున్నాను. మూడు బుట్టలు మూడు రోజుల్ని సూచిస్తున్నాయి. పార్వన్ మిమ్మల్ని మూడు రోజుల్లో బయటకు తీసుకొస్తాడు. నువ్వు చెప్తున్నావా? తలను నరికేసి శరీరాన్ని చెట్టుకు వేలాడదీస్తాడు. ఆ తర్వాత మీ శరీరం పక్షులకు ఆహారం అవుతుంది. పార్వన్ గారి రాజముద్ర దొరికింది. తగిన చర్య తీసుకోబోతున్నారు. ఏం చర్య? తీర్పుకి నేను ఇప్పుడు కట్టుబడే ఉంటానండి. ఎలాంటి చీకటి రాత్రుల్లోంచి నేను బయటికి రాగలిగాను. నిజమే, యజమాని దగ్గరున్నది ఒక గట్టి నమ్మకంగా ఏర్పడింది. అవును అవును, పరిస్థితులను కూడా అనుసరించాలి కదా. బెంజమిన్ నేర్చుకున్నదంతా తిరిగి అప్పచెప్పు. తెరావెన్ తరానికి చెందిన వంశావళి. తెరావెన్కు రాసింది ఏమిటంటే, వయసైపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు అబ్రహాం, నాగోర్, ఆరాన్ తండ్రి గారు మన తరానికి చెందిన వంశావళి. నాకు పూర్తిగా కంఠపదంగా తెలుసు. గొర్రెల మందలు మేపుతున్న నా సోదరులకు నేను వెళ్ళి సహాయపడనా? వాళ్ల ఒంటులో అందుకు కావలసినంత శక్తి ఉంది. నీకు ఇదే ముఖ్యం. మళ్ళీ బాగా అధ్యయనం చేసి అప్ప. నేను చిన్నవాడినే కదా తండ్రి గారు, రూబెన్ యూదాల కంటే. వాళ్లకి రోజంతా నేర్పినా వాళ్ల బుర్రకెక్కలేదు. ఏసేపుకే పరిపూర్ణమైన వంశావళి గురించి తెలుసు. మిగిలిన కుమారులు అడవి మృగమే కదా ఏసేపు నోట కరుచుకుని వెళ్ళింది. మీరెందుకు ఎప్పుడు ఎదుటి వారి మీద నింద మోపుతారు? దేవుని యొక్క మంచి చెడ్డలు మనం తెలుసుకోవాలి. రాహేలు మాత్రమే మన వంశానికి వారసుణ్ణి, రాబోయే తరానికి అందించింది. ఏసేపు పోయాడు కాబట్టి ఇక నువ్వే ఈ వంశాన్ని నడిపించాలి. అబ్రహాం దేవుడికి చేసిన ఒప్పందాన్ని నువ్వు కాపాడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మన వంశావళికి రా. అబ్రహాం ఈసాకును కన్నారు, ఈసాకు యాకోబుని కన్నారు. యాకోబుకు పుట్టినవాడే యూదా. యూసో అనే యూదం. తండ్రి గారు, తండ్రి గారు, తండ్రి గారు, వెంటనే రండి, చూడండి యూదాని. యూదా? చిన్న బెంజమిన్ చాలా ఎదిగిపోయారు.
తండ్రి గారు. నా తండ్రి యాకోబు. నీ యొక్క జన్మస్థానానికి నువ్వు చేరుకున్నావు, నీ తండ్రిని కలుసుకున్నావు. ఈ ప్రదేశం అంతా నీకే సొంతం. నాకు ఈ ఆస్తిపాస్తులతో పని లేదు తండ్రి. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. నా కాళ్ళు తడబడేటప్పుడు మీ చేతిలో చేయూతగా ఇచ్చి పట్టుకోగలరు. ఏమిటి నీ సమస్య? తామర్ ఇద్దరు కుమారుల భార్య. ఇప్పుడు మూడో వాడు శాలా కడుపులో పెరుగుతున్నాడు. శాలా కుమారుడే కదా? వద్దు, ఎవరి ద్వారా గర్భవతయిందని తను చెప్పనంటోంది. మేము బలవంత పెట్టి కూడా అడిగి చూశాం, ఆమె మౌనంగానే ఉంది. మన కులాచారం ప్రకారం ఆమెను వేరు చెయ్యాలి. కానీ కానానియ ఒప్పందం ప్రకారం ఒప్పందం చేయబడిన ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ స్త్రీ చావాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది తండ్రి? నా పెద్ద కుమారుని ఆమెకిచ్చి పెళ్లి చేశాను, పిల్లలు లేకుండా ఉంది. తర్వాత రెండవ కుమారుని బలవంతం పెట్టి పెళ్లి చేశాను. అది అతని కుటుంబానికి చేయాల్సిన బాధ్యత. అతనికి కూడా సంతానం లేదు. అతను కూడా చనిపోయిన తర్వాత కులాచారం ప్రకారం కుమారుడు శేలాకు పెళ్లి చేయడానికి మాటిచ్చావు. అవును, కానీ ఇంకా చాలా రోజులు వాయిదా వేశాను. శాపం ఆమె మీద ఉంది తండ్రి. పిల్లలు కనకుండా భర్తలను గోచులో తోసింది కదా. నేను ప్రేమగా చూసుకుని ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకున్నాను. మూడవ కుమారుని కూడా పోగొట్టుకోవడానికి నా మనసులా వస్తుంది. ప్రియమైన బిడ్డలను పోగొట్టుకుంటే ఆ వేదన నాకు తెలుసు. నువ్వు బాధపడకు యూదా. ఏంటి? కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరన్నా తప్ప తను ఏమడైనా సమాధానం చెప్తుంది. కొంచెం కూడా ఆమెకు భయం లేదు. యాకోబు, ఇది మన సమస్య కానే కాదు. అది నిజమే యూదా. ఈ ఇల్లు విడిచిన వెళ్ళిపోయావు. నువ్వు ఒక జీవితం ఏర్పరచుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వే బాధ్యుడివి. నా ఇంటికి ఆమెను తీసుకురాబోతున్నాను. అక్కడ కానాని ఆచార ప్రకారం ఆమె చనిపోతుంది. సూర్యోదయం కాగానే మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. మేం చేస్తున్నారు రాదేవుని ప్రతిభలు. మనకు సూర్యుడు, మనం పూజించే మహారాజు పార్వోన్ వేం చేస్తున్నారు. ఆకాశాన్ని చుట్టి తిరిగే సూర్యుడు, అలాగే భూమి చుట్టూ తిరిగే సూర్యుడు పార్వోన్ గారు. పోతీపర్, నువ్వేమైనా గుడ్డివాడివా? నా నుంచి ఎలాంటి వెలుగు రాదన్న విషయం అందరికీ తెలుసు. పార్వాన్కి ఆరోగ్యం బాగలేదు. ఈ మట్టిలో ఉండే వైద్యం సరిపోతుందా? నా శరీరానికి ఏమీ కాలేదు. నా హృదయ భారమే నన్ను కిందకు తోసేస్తుందన్న విషయం మీకు తెలియదా? మీ అవివేకాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. మహారాజు తన బాధ గురించి ఆయన్నే చెప్పనీయండి. ఆయనే దాన్ని తీర్చడానికి ఓ దారి చెప్పని. కలలు, కలలు నన్ను తరుముతున్నాయి. నా కలలో నేను పెద్ద నదీ తీరాన ఉన్నాను. ఆకాశంలో నా పెద్దలతో మాట్లాడుతున్నాను. నాకు దగ్గరలో బాగా బలిసిన 7 పశువులు ఉన్నాయి. ఆ పశువులు అన్నీ నదిలో ఈదుకుంటూ వస్తూ ఉన్నాయి. అద్భుతమైన సన్నివేశం, చాలా అద్భుతం. బలిసిన పశువులతో నేను, అకస్మాత్తుగా 7 బక్కచిక్కిన పశువులు నదిలో నుంచి బయటికి వస్తున్నాయి. ఆ బక్కచిక్కిన పశువులు బలిసిన పశువును తినడం నేను చూశాను. భయపడి లేచాను. భయపడుతూనే మళ్ళీ పడుకున్నాను. మంచి నిద్ర, నిద్రలో 2 కళ, అది కూడా భయపెట్టే కళే. నేను భయపడిపోయాను. అందులో 7 ఏపుగా పెరిగిన ధాన్యాగారాలు ఒకేసారిగా పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా కాలిపోయిన 7 ధాన్యాగారాలు
కాలిపోయిన ధాన్యాగారాలు పచ్చగా ఉన్న ధాన్యాగారాలను మింగేస్తున్నాయి. బెదిరిపోయి లేచాను. నాకు ఏమీ అర్థం కాక ఈ కళలకు అర్థం ఏమై ఉంటుంది? ఇవి మంచి చిహ్నాలు కావని తెలుస్తోంది. మొదలు పెడతాం. దగ్గర నుంచి వచ్చే సందేశం ఇది. మీ దైవికమైన కలలో సమాంతరమైన విషయం ఒకటి తెలుస్తోంది. మొదటి జీవనాధారమైన నైలు నది, తరువాత ఎన్నడూ అంతం లేని దైవిక పురుషుడు పార్వోన్, వసంతమైన సంవత్సరాలను కష్టమైన సంవత్సరాలను గుర్తు చేస్తున్నాయి. బలిసిన బక్కచిక్కి నా కలలో నేను ఏం చూశానో నాకు బాగా తెలుసు. నేను కన్న కలకు అర్థం మాత్రం చెప్పండి. మాకు 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 తెలియడం లేదు మహారాజా. పార్వన్ మహారాజు కళ్ళకు సరైన వివరణ చెప్పగలిగిన వాడు తెలిసి కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఉంది, పాత జ్ఞాపకాలు మహారాజుకు రావచ్చును. ఒకనొక సమయంలో నా మీద మోపడిన నేరాన్ని తిరిగి మహారాజు గారికి గుర్తు చేయంగా చెప్పు. మూర్ఖుల్లా ప్రవర్తించకు. నేను సాధారణ మనిషిని. మధుపాతం తీసుకోవడానికి మీరు పొత్తిపరే. ప్రధాన దళపతి, మీరే వారితో మాట్లాడితే చాలా బాగుంటుంది. అర్థమైందా? వెళ్ళండి. మధు తీసుకురా. మహారాజా, నేను ఒకటి మీకు విన్నవించుకోవచ్చా? నాకు దగ్గరగా వచ్చే రహస్యంగా చెప్పు. ఏంటి, నాకొచ్చిన కళకు అర్థాన్ని ఓ బానిసని అడిగి తెలుసుకోవాలా? మహారాజు గారు ఆయనే ఆ యోధా బానిస. ఇతనికి చనిపోయిన వంట మనిషికి కళల వివరాలని చెప్పాడు. వాడు మిమ్మల్ని తన కళలో కూడా చూశాడు. మీరు ఇచ్చిన ఆ తీర్పును ఎంతో చాకచక్యంతో చెప్పాడు. సరే, మీరు చెప్పిన బానిస పేరేంటి? యోసేఫ్ అంటారు. చెరసాల నుంచి ఆ బానిసను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. నా కళ గురించి వాడికి ఏమీ చెప్పొద్దు. శిరస్సుంచి నమస్కరించు. అది నా వల్ల కుదరదని మీకు బాగా తెలుసు. ఏంటా అన్నావు? నిజంగా మహారాజు మర్యాదించదగిన వారే, కానీ మహారాజు ప్రాణాలు తీసేవారైనా దేవుని ముందు తప్ప వేరే ఎక్కడా మోకరెళ్ళి నమస్కరించడం కుదరదు. నా దగ్గరకు రా. మంత్రులారా, ఇది గమనించండి. తన ప్రాణాలైనా ఇస్తాడు కానీ నాకు నమస్కరించాడంట. నా ముఖం చూసి చెప్పు. చూస్తున్నాను మహారాజా, కానీ మనిషి నమస్కారం నాకు రద్దు చేయబడింది. నన్ను దేవుడిగా భావించే వాళ్లకు నేను దేవుణ్ణి. నువ్వు ఇలా ప్రతి విషయంలోనూ ఎదిరించి మాట్లాడుతున్నావని విన్నాను. నువ్వు నన్ను తల ఎత్తి చూస్తే నీకు ఏమీ కాదు. ఇవ్వకూడా చూడు. నీకు కళలకు అర్థం చెప్పే కళ తెలుసని నాకు తెలిసింది. కళలకు వివరణ చెప్పడం అంటే నేర్పించబడే కళ కాదు మహారాజా, అది దేవుడిచ్చిన వరం. హెచ్చరిస్తున్నాను, నువ్వు ఎక్కువగా నీ దేవుడి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ దేవుడితో ఉన్నా కూడా నీ తల ఇంకా నీ మెడ మీదే ఉంది. ఇలాంటి వరం నీకు దక్కడానికి గల కారణం? మీరందరూ అది చూడబోతున్నారు కదా మహారాజా. నీ ప్రాణాలు
నా చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. జాగ్రత్తగా విను. నా కలలో 7 బలిసిన 7 బక్క చిక్కిన పశువులు నేను చూశాను. అవి నదీ తీరం నుంచి బయటికి అందంగా ఉన్నాడు. అవి ఒకదాని వెంట ఒకటి నదిలో ఏ నేరంకి లేదని చెరసాలలో ఉంచబడ్డాడు. తెలిసిన వదంతులే, కానీ నేను వాటిని నమ్మలేదు. ఇతని మూర్ఖుల్లా అనిపించడం లేదు. కోతి బార్ భార్య దీనికి కారణమన్న విషయం ఊరందరికీ తెలుసు. ఇంతవరకు నేను అలాంటి ఆశ్చర్యకరమైన బక్క చిక్కిన పశువులను ఈజిప్ట్ లో చూసిందే లేదు. విషయం ఏంటంటే బక్క చిక్కిన పశువులు బలిసిన పశువులను తినడమే. నాకు తెలిసింది ఏంటంటే ఇది ఘోర సన్నివేశం. మళ్ళీ మీకు కలొచ్చిందా మహారాజా? నేనేం చెప్పలేదు మహారాజా. అవును, నేను రెండోసారి కూడా కలకన్నాను. 7 ధాన్యాగారాలు పుష్టిగా బలిసి ఉన్నాయి. తర్వాత బక్క చిక్కిన 7 ధాన్యాగారాలు. ఈ ధాన్యాగారాలు ఆ ధాన్యాగారాలను అమాంతం మింగేస్తున్నాయి. దేవుడు తన పథకాలను మీకు తెలియజేస్తున్నాడు. అవును, రెండు కలలకు అర్థం ఒక్కటే మహారాజా. 7 బలిసిన పశువులు, నిండిన ధాన్యాగారాలు 7 వసంతకరమైన సంవత్సరాలకు గుర్తులు. 7 బక్క చిక్కిన పశువులు, ఎండిపోయిన ధాన్యాగారాలు పేదరికాన్ని తెలియజేసే సంవత్సరాలుగా గుర్తిస్తున్నాడు. 7 సంవత్సరాలు దేశం పేదరికంతో అల్లాడుతుంది. పిచ్చి వాళ్ళ మాట్లాడదు, నేను దీన్ని నమ్మను. నా సహోదరుడైన సూర్యుడు, సహోదరి అయిన చంద్రుడు ఈ సందేశాన్ని ఒక బానిసగా చెప్పి పంపిస్తారా ఏంటి? ఇతను నా కంటికి కనిపించకూడదు. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, తెరసాల్లో పడేయండి. నేను తీర్పు చెప్పే వరకు అక్కడే ఉంచండి. చెరగొట్టడానికి ఇంకో కళ కంటున్నారా ప్రభు? లేదు, అదే కళ. ఇది సాధారణమైన కళ కాదు. నేను అపార్థం చేసుకున్నాను, నన్ను కాపాడు. నేనా? మీ కోపానికి గురి అవటమా? లేదు, కొంచెం ఆలోచించుకోనివ్వండి ప్రభు. మంచి వేళ, ఆసీన ఇక్కడే ఉంది. అవును, అలాగే అనుకుంటున్నాను. ఆ బానిస వేదవా దీన్ని బాగా ఆగొట్టుకున్నాడు. అవును, ఈ పార్వన్ కనుచూపుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. వాడి గురించి నీ ఉద్దేశం ఏమిటి? తమరే చెప్పారు కదా మహారాజా, మనస్సాక్షికి వ్యతిరేకంగా మరణమే ఎదురైనా అతను వెనుకడని. అతన్ని చంపాలంటే మీరు కొంచెం తడబడుతున్నారు. మీ నిర్ణయం ఇలా వాయిదా పడ్డం వెనుక ముఖ్యమైన కారణం ఉండి ఉంటుంది. కొద్దికాలం ఆయన్ని అలాగే బ్రతకనివ్వండి. నా కలలకు నువ్వు చెప్పిన వివరణ గురించి కొంచెం ఆలోచించి చూశాను, అవును కదూ? అవును మహారాజా. తర్వాత? దేవుడు ఒక హెచ్చరిక ద్వారా తన కరుణని మీకు బహిరంగపరిచి ఉండవచ్చును. ఇలా చూడు, నువ్వు చెప్పిన వివరణ అలానే జరుగుతోంది. దాన్ని ఆపడానికి ఏదైనా మార్గం ఉందేమో కాస్త చెప్పు. ఉంది మహారాజా, దారుంది. ఏంటది? ఈజిప్టు దేశానికి ఒక జ్ఞానము నిజాయితీ ఉన్న ఒకరిని తమరు ఎంపిక చేయాలి. ఆ మనిషి ప్రభుత్వ అధికారుల మూలంగా అత్యధికంగా పండిన కాలంలో ధాన్యాన్ని 5వ వంతు సేకరించాలి. ధాన్యాగారాల్లో దాచబడి ఉంచిన ధాన్యాన్ని కరువు కాలంలో ఉపయోగించమనాలి. ఇలా చేస్తే దేశాన్ని కరువు బాధకు లోనవ్వకుండా. ఇది అసాధ్యం. 7 సంవత్సరాలకు సరిపడే పంటను ఒకేసారి సేకరించడమా? ఇది అసాధ్యం. వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పు. లేదు మహారాజా, ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. కాబట్టి 5లో ఒక వంతు సేకరించమంటున్నావు. దాన్ని పార్వన్ కాపాడాలి. అవును మహారాజా, తమరి ఆజ్ఞను ఎగిప్తు దేశం మొత్తం అనుసరించి తీరాల్సిందే. ఇది జరగాలంటే బాధ్యతాయుతుడైన ఒకరు ఇక్కడికి రావాలి.
ఇలా చేయాలంటే ఎవరి వల్ల కాదు. కళ్ళ ముందే దీనికి పరిష్కారం ఉంది. నా నిర్ణయం ఇదే. వీడికన్నా బాగా ఇంకెవరు ఇలా చేయలేరు. ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఇతనిలాగే అమితమైన దైవభక్తి కలవాణ్ణి మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదని చెప్పాను. సరిగా చెప్పావు దేవి. రా దేవుని అవతారమా, ఈ దేశానికి మహారాజునైన పార్వోని చెప్తున్నాను. నువ్వు నాకు ప్రభుత్వ ఆంతరంగికుడిగా ఉంటావు. నువ్వు ఆజ్ఞాపించే ప్రతి శాసనాన్ని ఈ దేశ ప్రజలు అనుసరిస్తారని నేను మాట ఇస్తున్నాను. నిన్ను ఈ ఈజిప్టు దేశానికి ప్రభుత్వ అధికారిగా నియమిస్తున్నాను. ఈరోజు నుంచి నా ఇల్లు, నా ప్రజలు, నా దేశం అందరికీ నువ్వు చేసిందే శాసనం. నీ మాట వినకుండా ఎవరు కాళ్ళు చేతులు కూడా కదపటానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నీ పేరు సెపానాతు పనేక. ఈ అందమైన గొప్ప అందగత్తె ఇక మీదట నీ భార్య. దైవం మనకు మహారాజే. ఊరంతటి వినిపించే దేవుని స్వరం మీరు విన్నారు. మీరు చూస్తున్నది అదే. ఈసారి తమ దైవం తమరి అధికారిగా అధికారం ఇచ్చాడు. నేను తమరి సేవకుడిని. మీ దయ మాపై ఉంటుందని ఆశిస్తాను. మీ పేరేంటి? అసీనా. మీ నగర ప్రధాన గురువు గారి కూతుర్ని. క్షమించాలి, నాకు కొత్తగా పెట్టిన పేరును మర్చిపోయాను. సపానాత్ పనేగా. సపానాత్ పనేగా, దాని అర్థం ఏంటి? కాపలాదారి. నేను మీకు నచ్చానా? అవును అవును, చాలా బాగా. వస్తున్నారు సభానాత్ పనేక. అనుమతిస్తే చెప్పాలనుకుంటున్నాను యోసేఫ్. మన్నించండి, సభానాథ్ పనేగా, ఈ మహత్తరమైన బాధ్యతకి తమకు తోడుగా ఎవరైనా ఉండాలా? నాకు ముందుగా తమరున్నట్లుగా. తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మాకు కూడా గర్వంగా ఉంటుంది. కానీ నేను ప్రవర్తించిన తీరు బాధను కలిగిస్తుంది. నేను మీ సేవకుడిని. పగ తీర్చుకోవడం కంటే క్షమించడం గొప్ప, కోపం కంటే సహనమే గొప్పది. నేను నేర్చుకున్నవి ఇవే. తమరి దేవుడు అంతా చూస్తున్నాడు, ఎగిప్తును ప్రేమిస్తున్నాడు. నేను జీవించేది వారి వలనే. ఇప్పుడు వెళదాం. Thank you.
ప్రియమైన దైవమా, ఒక అందమైన తల్లి దొరికినందుకు ఈ బిడ్డ చాలా అదృష్టవంతుడు. కొడుక్కి ఏం పేరు పెట్టాలో తీర్మానించుకున్నారా? మనాసే, ఇదే ఇతని పేరు. దీనికి నేనిచ్చే నిర్వచనం మురిపించేవాడు. నా వేదనకరమైన రోజుల నుంచి విడిపించినందుకు ఈ పేరు పెడుతున్నాను. మీరు మీ తండ్రి గారి ఇంటిని మర్చిపోయి ఉంటారేమోనని నాకు సందేహం కలుగుతుంది. ప్రపంచాన్ని శాసించే రెండో మగధీరుడు అనే పరిస్థితికి మీరు ఎదగడం విన్నారంటే ఎంతటి ఆనందాన్ని పొందుతారు మీ తండ్రి గారు. మీ సహోదరుడు బెంచ్మెన్ నిజంగానే పులకించిపోతారే. బెంచ్మెన్ ఎంత పెద్దవాడై ఉంటాడో నాకు తెలియదు. అతనికి కూడా పిల్లలు ఉండే ఉంటారు. ఇవన్నీ తెలుసుకునే సమయం రావాలి. దేవుని చిత్తం ఏదో కాలానికే తెలుసు. నీతోనూ నా మనాసేతోనూ నేను ఉండబోయేది ఇక్కడే. మనాసే, ఇబ్రాహీం సిద్ధమేనా? మనాసే ఇబ్రాహీం, గణిత పాఠాన్ని చక్కగా చదువుకోవాలి. పంటకాలం బాగానే ఉంది. నైల్ నదిలో నీటి ఎద్దడి ఎక్కువ, కానీ వర్షం అంతగా లేదు. ఇలాగే సాగితే ఈ ఏడాది పంట పొలాలు దిగుబడి చాలా తగ్గిపోతుంది. త్వరగా వచ్చి చూడండి, నగరం యొక్క పడమర దిశగా పొలాల్లో నిప్పంటుకొని కాలిపోతుంది. ఆ మంటని ఆపేందుకు అక్కడ కనీసం నీళ్లు కూడా లేవు. దేవుని వార్తలు పనిచేయడం మొదలు పెట్టాయి. నీళ్లు తగ్గినా ఎండిపోలేదు. ఏది ఎలా ఉన్నా మంచినీటికి ఎద్దడి ఏర్పడలేకూడదు. కాకపోతే పంట పొలాలు పెరుగుదల సగంలో ఆగిపోతాయి. కాలినడకన కొనసాగించవచ్చు. ఆహారం లేకపోతే గొర్రెల మందతో పాటు మనం కూడా చచ్చిపోతాం. ఆకలి బాధ అందరినీ వేధిస్తుంది. ఇలా చూడండి, నా పాత మిత్రుడు ఏలా చెప్పాడు, పరిస్థితి ఇలా ఉందంటే ఎగిప్తులో ఎంత ధాన్యం పిండి ఉన్నదన్నది నిజమైన వార్త అని. ఎగిప్తులో ఉంటేనే మంచిది, మనం ఎలా పోతే వాళ్ళకే. కానీ డబ్బులిస్తేనే వస్తువులు కొనగలమంటున్నాడు ఈరా. అతను ఎప్పుడో వెండి మరియు విలువైన వస్తువులను ఒంటి మీద ఎక్కించి వ్యాపారం చేస్తున్నాడు. ఏంటి నువ్వు అనేది? ఒక ఎజిప్తు వ్యాపారి నమ్మదగిన వాడేనా? మీరేం మాట్లాడకండి. వ్యాపారుల చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళు మహారాజు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ చూసుకోవడానికి ఒకరిని నియమించారట. ఆయన మనం మంచి చేసుకోవాలి. మన దగ్గర అంత బంగారం వెండి ఉందా ఏమిటి? మన మందను ఎగుప్తుకు తోలుకెళ్ళడం కుదురుతుంది. అలా తీసుకెళ్లేటప్పుడు అవి దాంట్లో చనిపోగలవు. కింద వైపు దిశకు కావాలంటే వెళ్ళి చూద్దాం. అర్థం లేకుండా మాట్లాడుకు. ఎన్నో ఏళ్లకు ముందే మన వంశస్థుల దగ్గర వెండి బంగారం సమృద్ధిగా ఉంది. ఏదో ఒక రోజు అవి మనకు ఉపయోగపడేలా భగవంతుడు చేస్తాడనే నమ్మకం నాకుంది. ఇప్పుడు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు అని నేను అనుకుంటున్నాను. దోల్దారులు, అదేగాక దొంగల భయం. అందుకే చెప్తున్నాను మీరందరూ కలిసి వెళ్ళమని. ఆయుధాలతో మనుషులు ఎక్కువ మందిగా వెళితే ఎంతో రక్షణగా ఉంటుంది. అందరమున ఇక్కడ చూసుకోవడానికి ఎవరు వద్దా? మీరు వెళ్ళకపోతే ఉండి గమనించుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు. అందరూ వెళ్ళండి. ఒక బెంజమిన్ తప్ప ఏం చెప్పొద్దు. రాహేలు వదిలి వెళ్లిన చివరి వారసుడివి. ఏసేబులాగా నిన్ను కూడా నేను పోగొట్టుకోలేను. ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. సాయంత్రం బయలుదేరండి.
అవసరమైన వెండి నేను ఇస్తాను. ఏసోబును ముందు నెత్తి మీద ఎక్కించుకుని ఆడారు, ఇప్పుడు బెంజమిన్. ఆడుకుంటే ఆడుకోనివ్వు, దేవుడికి మనం ఒకసారి చేసిందే చాలు. చెప్పండి యజమాని, ఇతను మాట్లాడే భాష గురించి అది నాకు తెలుసు. పర్వాలేదు, అతనికి ఏం కావాలో ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. మీకేం కాలేదుగా? వాళ్ళే, ఖచ్చితంగా వాళ్ళే. ఎవరు? నా సహోదరులు. మీ సహోదరులు? కననేయ దుస్తుల్లో ఉన్నవారే. నన్ను ఏం చేయమంటారా చెప్పండి. వాళ్ళని తీసుకురా. రండి రండి రండి, మీరందరూ రండి రండి రండి, అందరినీ బంధించండి, చుట్టుముట్టండి. రా నువ్వు రా రా. తలెత్తండి, మీ యజమాని చూడండి. నన్ను మీరు కొంచెమైనా గుర్తుపట్టారా? ఓ కరుణామూర్తి, మేము కాణా నుంచి వస్తున్నాం. అక్కడ కరువు ఏర్పడి అంతా పోయింది. వ్యాపారం చేద్దామని వెండి తీసుకొచ్చాం. అవి అమ్మి ఆహార ధాన్యాలను కొనుక్కొని వెళితేనే ప్రాణాలతో ఉంటారు. వాళ్లతో చెప్పు. మా యజమాని సపానత్మనేగా అడుగుతున్నారు, మిమ్మల్ని కానానియా దేవుడు చెయ్యి ఎదిలిశాడా అని. మాకు మిగతా కానానీయులకు చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. మా సొంత దేవుణ్ణి మాత్రమే పూజిస్తాం, కానీ మేము పొగుడుతున్నది కానానీ గురించి. మా యజమాని మిమ్మల్ని వార్తాహరులు అంటున్నారు. గుడచారులు కాదు యజమాని, ఆహార పదార్థాల కోసం వచ్చాం. యజమాని కాదంటున్నారు, ఎగిప్తులో వార్తలను మోయడానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు. లేదు యజమాని, గొర్రెలను మేపడంలో తప్ప మరిందులోనూ ఈడుపడని వాళ్ళం. ఏ మనిషి కూడా తన పనివారాన్ని అంతటినీ ఇలా పనికి పంపి ఒంటరిగా ఉంటాడా? మీరు చూస్తోంది ప్రజలందరినీ కాదు, మాలో ఒకరిని. చాలా చిన్నవాడు, బెంజమిన్ అని పేరు. మా తండ్రితో పాటు ఉంటున్నాడు. ఇంతమందిని కన్నా మనిషి నిజంగానే అదృష్టవంతుడే. మీరు చెప్తున్న ఎన్నికే నిజమైందేనని న్యాయం అంటారా? ఇంకో సహోదరుడు ఉన్నాడు యజమాని, అతని పేరు ఏసేబు, కానీ మా నుంచి వేరయ్యాడు. గూఢచార్యం చేయడం కోసం ఎవరైనా 10 మందిని ఒకేసారి పంపిస్తారా? ఒకరు లేక ఇద్దరు రావచ్చు. తీసుకెళ్ళండి, అందరినీ తీసుకెళ్ళండి. ఆ
సహోదరం ఎందుకు గూఢచారులు అంటున్నారు? మాట్లాడకు. మనం గూఢచారులం కాదని నిరూపించి తీరాలి. సహోదర, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆలోచించేది నువ్వు మర్యాదగా ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. కొంచెంసేపు మర్యాదగా ఉండండి. ఒకరు ఇద్దరు వస్తారు గాని పది మంది ఎలా వస్తారని అడిగావు కదా. ఒక మూర్ఖుడే ఈ విధంగా మాట్లాడేది. ఆపండి, ఆపండి అని చెప్తున్నాను కదా. ఇలాంటి వివాదాలు మనల్ని కాదు నిర్ణయం తీసుకునేది ఎవరు? దేవుడా, మేము చేసిన ప్రతి దానికి ఇదా మాకు విధించే శిక్ష. మళ్ళీ ప్రారంభించాడు. యోసేపు ఎంత వేదన పడ్డాడు ఇప్పుడైనా మనకి తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? మీరు అన్యాయంగా వాడిని బావిలో తోయడమే తెలుస్తుంది. బావిలోకి తోసాం అనవసరంగా విషయాన్ని తవ్వకు. 20 సంవత్సరాలుగా ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. అయిపోయింది అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అదే విషయం మాట్లాడుకుంటుంటే మార్పు వస్తుందా? అలా అంటున్నావేంటి సహోదర? దీని గురించి నువ్వు మాట్లాడకూడదు. మా యజమాని సభానాథ్ పనేకా గారు మీరు ధాన్యాలు తీసుకుని మీ బంధువులకు ఇవ్వచ్చని అనుమతిచ్చారు. ఇది మీ ప్రయాణాలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరు నిరపరాధులను నిర్ణయించే వరకు మీద పడ్డ నింద అలాగే ఉంటుంది. అది మీ కనబడకుండా పోయిన సహోదరుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ యజమాని సభానాథ్ పనేకర్కి దయాదాక్షిణ్యం కూడా లేదు. అందుకే మీలో ఒకరిని ఇక్కడ బంధించమని చెప్పారు. కెనాన్ నుంచి మీ సహోదరులు వచ్చిన తర్వాతే ఈయన్ని విముక్తిని చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళి మా తండ్రి గారిని తీసుకొని ఇక్కడికి రావాలి. అవును, కనిపించకుండా పోయిన సోదరులతో అతనే మాకు బందీగా ఉంటాడు. గొడవ చేయొద్దు, వెళ్ళండి. కనిపించకుండా పోయిన మీ సోదరులతో వాళ్ళని ఆకర్షణ ఒక్కసారి చూడండి యజమాని. ఇది వాళ్లకు శ్రమమైన కార్యమే అయి ఉంటుంది. ఇప్పుడు నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఈ విషయంలో నాకు నీ సహాయం తప్పకుండా కావాలి. తప్పకుండా యజమాని. బెంజమిన్ గురించి చెప్పింది ఒకటి మాత్రం వాళ్ళు ఆధారంగా తీసుకున్నారు. సీమోను తీసుకురావడానికి అది ఒక్కటే దారి. కానీ ఆ తర్వాత ఎగిప్తులో వ్యాపారం చేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వాళ్ళు మాటిచ్చారు. అక్కడ ఎన్నో రకం విలువైన ధాన్యాలు ఉన్నాయి. ఎగిప్తులు ఇవన్నీ అడిగారా? ఇంకా మీ దగ్గర చెప్పడానికి వేరేదైనా శోక కథలున్నాయా? ఉంటే చెప్పండి. ఏంటిది? ఇది ధాన్యం కోసం తీసుకెళ్లిన డబ్బు. అదేంటి ఇక్కడే ఉంది? అదే మాకు తెలియడం లేదు. ఒకవేళ దేవుని ముందు పెట్టుకుని మాట్లాడుకునే మాటల్లో హెచ్చరికతో ఉండాలి. దేవుడి నామాన్ని జపించండి. ఏంటి అవసరం? ఏ ఆ మనిషితో నాకు ఇంకో కొడుకున్నాడని ఎందుకు చెప్పారు? యేసేబును ముందు పోగొట్టుకున్నాను, ఇప్పుడు సీమోను. దీని గురించి పరితాపం చెందాల్సింది. మీతో పాటు బెంజమిన్ రావాలి. నేను చెప్తున్నాను, ఇది జరగనే జరగదు. మిమ్మల్ని నమ్మి నేను వాణ్ణి పంపడానికి సిద్ధంగా లేను. వాణ్ణి పంపలేను. తండ్రి, ఎగిప్తు చరిత్రలో ఒక నేరస్తుడిగా సీమోను బంధింపబడి ఉన్నాడు. అదే పరిస్థితి బెంజమిన్కి రాదు అనడానికి ఏంటి నిశ్చయం? మిమ్మల్ని అందరినీ ఎగిప్తీయులు చంపగలరు. ఒకవేళ నేను వెళ్ళి ఉంటే. నువ్వు మాట్లాడకూడదు. అది కాదు తండ్రి గారు, సీమోను అక్కడే వదిలివేసి రాకూడదు. దయచేసి వాళ్ళు అడిగినట్టు చేయడానికి నాకు అనుమతినివ్వండి.
ఒకవేళ మేము తిరిగి రాకపోతే నా ఇద్దరు కుమారుల్ని బలి ఇవ్వడానికి ఆయత్తం అవుతాను. నువ్వు చెప్పిందే నేను తిరిగి చెప్తున్నాను. నేను బెంజమిన్ను పోగొట్టుకునే పరిస్థితి వస్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను. ఇదే నా నువ్వు చెప్పే అపూర్వమైన తీర్పు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఇతను రాహేలు కన్న చివరి బిడ్డ. ఇతన్ని పోగొట్టుకునే అవకాశాన్ని నేను ఇవ్వను. మీ మీ పనులు వెళ్ళి చూసుకోండి, జపించండి. తీసుకొచ్చిన ధాన్యం కరువు తీరే వరకు అయిపోకుండా చూసుకోండి. ఇది న్యాయంగా లేదు తండ్రి గారు. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. దీని గురించి మళ్ళీ మాట్లాడకండి. దీని గురించి ఎవరు మాట్లాడుకునేలా ఉండదు. మళ్ళీ త్వరగానే మనం అందరం చావబోతున్నాం. ఆబ్రహాం నుంచి ప్రారంభమైన వంశం గుర్తు లేకుండా పోబోతుంది. అందుకు నేనేం చేయాలంటారు మీరు? ఒకసారి అడగండి. దేవుడు వాగ్దానాన్ని ఆలోచించండి. మీ ప్రజలు చెప్పేది వినండి. ఆ తర్వాత అది సరైందా అని నిర్ణయం తీసుకోండి. లేదంటే దేవుడి మీద మీకు నమ్మకం తగ్గిపోయి మేము చావాలనే ఆశపడుతున్నట్టుంది. దేవుని వాగ్దానానికి దీనికి ఏంటి సంబంధం? కళ్ల ముందు కనిపించడం లేదా మీకు? దేవుడు ఒకే దారే చూపిస్తారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అది ఒక్కటే దారి. అది ఎగిప్తుకి వెళ్లే దారి. అవును, అది తప్ప మరో మార్గం లేదు. మీరేం కంగారు పడకండి, అన్ని బాగానే జరుగుతుంది. రండి వెళ్దాం. ఇవి మనందరికీ పంపబడిన శ్రేష్టమైన బహుమతులు. ఎగిప్తీయులకు ఇవ్వండి. అందుకు రెట్టింపుగా ఇవ్వాల్సిన వెండిని, తీసుకోవలసిన ధాన్యానికి ముందుగా తెచ్చిన దానికి ఇవ్వండి. ఎలాంటి కంగారు అక్కర్లేదు తండ్రి. అంతా మంచిగానే జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. దయగల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళి రండి బెంజమిన్. ఈ పెద్ద మనిషి ఇంటికి మనల్ని ఎందుకు తీసుకొచ్చారు? మన మూతల్లో వెండి ఉంటాం, అదే నేను ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వెండి మన దగ్గరికి ఎలా వచ్చిందో నిజం చెప్పేద్దాం. వెండా? ఏం వెండి? మీరు ధాన్యానికి డబ్బిచ్చింది నాకు బాగా తెలుసుగా. కానీ మీ ధాన్యం మూటలో డబ్బు ఉండటమే మేము చూసాం. ఇదిగో రెట్టింపు చెల్లిస్తున్నాం. మాకు మీరే ఇవ్వాల్సిన పర్లేదు. అది మీకు మా దేవుడిచ్చిన బహుమతిగా ఉంచుకోండి. అయ్యా, మా సహోదరుడు సీమోన్ క్షేమంగానే ఉన్నాడా? ప్రాణంతోనే ఉన్నాడు. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం, అవును. నాకు ఏమీ అర్థం కాలేదు. మీరు వెళ్ళిన దగ్గర నుంచి తినడానికి, తాగడానికి, పడుకోవడానికి నాకు ఏ లోటు లేదు. రండి, స్నానం చేసి దుస్తులు మార్చుకోండి. యజమాని భోంచేద్దరు గాని.
యజమాని పక్కన. ఎంతో గొప్ప మర్యాద ఇది. ఎగిప్తులు పరాయి వాళ్ళతో భోజనం చేయరు. అలా భోజనం చేయటం ఎంతో చిరాక్గా భావిస్తారు. సరే, ఇప్పుడు నేను చెప్పిన వరుసలో మీరు వచ్చి కూర్చోవాలి. బెంజమిన్, దయచేసి చెప్తున్నాను, నువ్వు కూర్చోవలసిన చోటిని. ఇష్కార్ సెబులోన్, సబానత్ పనేగా మనందరికీ జీవాన్నిచ్చే యజమాని. తల్లెత్తండి. యజమాని అడుగుతున్నారు మీ నాన్నగారు క్షేమమేనా అని. క్షేమమే. మీకు కానుకగా ఏమని మా తండ్రి గారు పంపించారు. మీరు చెప్పిన సహోదరుడు ఇతరేనా? నీ పేరేంటి? నా పేరు బెంజమిన్ యజమాని. మా భాషలో మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు యజమాని? మా దేశానికి మీరు వచ్చారా? దేవుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు చిన్నవాడ. యజమాని మా భాష మీకు ఎలా తెలుసని అడగడం తప్ప. యజమాని ప్రపంచం అంతా తిరుగుతారు, ఎన్నెన్నో తెలుసుకున్నారు. చూడండి, వయసుల ప్రకారం మేము కూర్చున్నాం. రూబెన్, సీమన్, లేవి, యూదా, దాన్, నెప్తాలి, కాతు, ఆషర్, ఇచకర్, షబులోన్, చివరిగా నేను. ఈ మంత్రకప్పుతోనే మిమ్మల్ని వరుసగా పెట్టాను. మహా గొప్ప గౌరవం. యజమాని కంచం నుంచి మీకు అన్నం వడ్డించబడుతుంది. ధన్యవాదాలు యజమాని. ఇదే అన్నాన్ని మేము ఇంట్లో భోంచేస్తాం. నిజంగా ఇది మా తండ్రి గారికి చాలా ఇష్టమైనది. నేను కాసేపు పడుకుంటాను. నాకేం అర్థం కావట్లేదు, అంత ప్రేమగా ఆ రోజు మనతో గడిపారు, ఈ రోజు పొద్దుపడవకముందే లేపి మనల్ని పంపించారు. వీళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదిగో మన గాడిదలపై ధాన్యాలను ఎక్కించి పంపించారు. ద్రోహం చేసేవాళ్ళా? మీరేమంటున్నారు? యజమాని దగ్గర నుంచి దొంగలించినవి కాదంటారా? మేము ఏమన్నా బుద్ధి లేని వాళ్ళమా? ఇది వస్తువు మా దగ్గరుంటే మమ్మల్ని చంపేయొచ్చు, లేదా చనిపోయే వరకు మమ్మల్ని బానిసలుగా ఉంచుకోవచ్చు. యజమాని, మేము ఏమి ఎరగని వాళ్ళం. అయితే ఇది ఎలా జరిగింది? చాలా ఏళ్ల క్రితం మేము చేసిన ఒక కఠోరమైన చర్యకు దేవుడిచ్చిన శిక్ష ఇది. ఇది ముమ్మాటికి నిజం. బానిస బ్రతుకులోని చేదును మేము అనుభవించి తీరాలి. మేమందరం మీకు బానిసలం. నేనంత క్రూరమైన వాణ్ణి కాను. మీరు మీ తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, బెంజమిన్ మాత్రం ఇక్కడే ఉంటారు. అరిచావు, ఎంత ధైర్యం నీకు? దీనికి శిక్ష మరణదండనే.
1000 సార్లు మిమ్మల్ని క్షమించమని వేడుకుంటాను యజమాని. ఆవేశంలో తొందరపడ్డాను. ఇలా ఎందుకు జరిగిందో నేను ఊహించలేకపోయాను యజమాని. బెంజమిన్ ఎన్నటికీ దొంగతనం చెయ్యడు. నేను చేయలేదు యజమాని. తెలివైన మీలాంటి ఒకరి దగ్గర నుంచి ఎన్నడూ చూడని అత్యద్భుతమైన వస్తువుని పొందాలని అతను ఆశించడు. ప్రయాణమై వెడుతున్న ధాన్యం మూటలకు డబ్బు వచ్చే అవకాశమే లేదు. ఇవన్నీ దేవుని చర్యలే అయ్యుంటాయేమో. దయచేసి యజమాని, మా బెంజమిన్ వదిలేయండి. అతను మా తండ్రి గారికి ఇష్టమైన కుమారుడు. ఇతను లేకుంటే మా తండ్రి గారు ఖచ్చితంగా జీవించలేరు. మేము ఇదివరకే ఆయన మనసుని గాయపరిచాం. బెంజమిన్ కి బదులుగా నేను మీకు బానిసగా ఉంటాను. అతన్ని మా తండ్రి దగ్గరికి పంపించండి. లేదు, బెంజమిన్ ఇక్కడే నాతోనే ఉండాలి. క్షమించండి యజమాని, బెంజమిన్ మా తండ్రి గారిని చూడటానికి రావాలి. ఇలా చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. మా నాన్నగారు కన్నీళ్లు చూసే కంటే మా తల్లు పోవడమే చాలా మంచిది. లేదంటే ఇంకో 20 ఏళ్ళు బానిసగా ఉండడానికి సిద్ధమే. వద్దు యజమాని. అంటే మీరు మీ సహోదరుని కోసం మీ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇలా మరో సహోదరుని కోసం ఎందుకు చేయలేదు? మీరు చనిపోయారనుకుంటున్న ఆ సహోదరుడు చనిపోలేదు, అమ్మబడ్డాడు బానిసగా. ఏసేపు మీకు తెలుసా? ఎలా? అతను బ్రతికే ఉన్నాడు. ఏమిటి? ఆయన ఈ స్థలంలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ గదిలోనే. వెళ్ళండి, చెప్తున్నానుగా వెళ్ళండి. ఇతను నా సహోదరుడు యోసెఫ్. ప్రశాంతంగా ఉండండి, భయపడకండి, దగ్గరికి రండి. నా నుంచి ఎలాంటి ప్రమాదం మీకు రాదు. నేనేమన్నా దేవుడా? యోసెఫ్, నేను కావాలని చేయలేదు. నా చేతులు మీకు తప్పుగా ఉండొచ్చు. కానీ దేవుడి స్థానం ఇలా ఉంది. ఒక రకంగా ప్రజలు ప్రాణాలతో ఉండడం కోసం ఇలా జరగొండొచ్చు. కాబట్టి భయపడొద్దు. మన కుటుంబ వాళ్ళ అవసరాలు నెరవేరబడ్డాయి, ముఖ్యంగా మన తండ్రి గారివి. దీనంతటికీ బాధ్యుడు నేనే. ఒక్కరోజైనా బానిసగా ఉండనివ్వండి, లేదా నన్ను చంపేయండి. లేదు లేదు సహోదరా, నువ్వు చావకూడదు. జరిగిందంతా మనకు ఒక పాఠం లాంటిది, దేవుని నామాన్ని చెప్పించడం కోసమే. సహోదరుల ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఇక మనం ఎక్కడ ఉన్నా దేవుని చిత్తం మనల్ని వేరు చేయదు. ఒకరిపై ఒకరికి నిజమైన ప్రేమ కలగాలి. ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి.
తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నన్ను చూసినట్టు చెప్పి మన వాళ్ళందరినీ తండ్రి గారితో సహా ఇక్కడికి తీసుకురండి. కరువుగా ఉన్న ఈ సంవత్సరంలో మీరందరూ నా పక్కనే ఉంటే ఆహార ధాన్యాలు ఇచ్చి మిమ్మల్ని చూసుకోగలను. మహారాజు గారికి మనందరం తెలుసు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. నా దగ్గరకు రండి, మీరు నా దగ్గరకు రండి. నేను మీ సహోదరుని, నేను మీ యూసేఫ్ని. దేవుడి నామాన్ని జపిద్దాం. తండ్రి గారు, నా కుమారుడు యేసేపు, నా కుమారుడా, నా కుమారుడా. ఇంకెందడికి నీ ముఖం చూడలేను అనుకున్నాను. వీళ్ళిద్దరు నా ముద్దుల మనవళ్ళ. రాహేలు పోలికలు వీళ్ళిద్దరిలో కనిపిస్తున్నాయి. రండి రండి బాబు, రండి. నా ప్రియాతి ప్రియమైన మనవళ్ళారా, రండి. మీ ప్రియమైన ప్రజలను చూసి ఆనందిస్తున్నాను. నేను ఆశీర్వదించబడ్డాను. ఇక చాలు, ఇక నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. ఇప్పుడు మరణం గురించి మాట్లాడకూడదు తండ్రి గారు. అది దేవుని ఆజ్ఞ. ఆ తరువాత నన్ను కానానికి తీసుకెళ్తాను. అది అబ్రహాముకి ఇవ్వబడిన భూమి, దేవుడు వాగ్దానం చేసిన స్థలం. మన మార్గదర్శి ఇజ్రాయేలు అని పిలువబడతారు. వాళ్ల సంతతి అభివృద్ధి చెందుతుంది. ఇకపై ఇజ్రాయేలీయుల ఖ్యాతి ఉన్నత శిఖరానికి చేరుకుంటుంది.